హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడ్తాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు యాదగిరి. ఫ్రెండ్స్, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మా ఛానల్ తరపు నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక బండి ఫుల్ ఇంజన్ అనేది ఏ రకంగా ఫిట్ చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తా. ఒక్క నట్టు బోల్ట్ కూడా మిస్ చేయకుండా మొత్తం ఫుల్ ఇంజన్ ఫిట్టింగు, అంటే బండికి ఒక ఇంజన్ అనేది ఖరాబ్ అయిపోతే ఎట్లా ఫిట్ చేస్తాము, ఆ బండి లోపల సామాన్ ఏమేమి పోయినాయి అనేది మనం ఫిట్ చేసుకుంటూనే ఆ సామాన్ ఏమేమి పోయినాయి అనేది వేసేసుకుందాం. సరేనా? మేము ముందుగా పాత సామాన్ మొత్తం తీసి పక్కకి పెట్టేసి నేను కొత్త సామాన్ అయితే వేసేస్తుంటాను అనమాట. సరే, మీకు క్లారిటీగా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటి అనంటే, ఈ వీడియోని మంచిగా ఇంజన్ నేర్చుకోవాలి, నేను పని నేర్చుకోవాలి అనేటోళ్ళు మాత్రమే వీడియోని అయితే చూడండి. ఈ వీడియో లెంత్ ఎక్కువైంది, ఈ వీడియో పెద్దగా అయింది అనేటోళ్ళు మాత్రం చూడకండి ప్లీజ్, దండం పెడతా. ఓకేనా? ఈ వీడియో పని నేర్చుకుంటా, నాకు పని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేటోళ్ళు మాత్రమే చూడండి, మిగతా వాళ్ళు అయితే చూడకండి. సరేనా? ఓకే, ఈ వీడియోలోకి అయితే వెళ్దాం మనమైతే. మీకైతే క్లారిటీగా అయితే చూపిస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఖరాబ్ అయిన సామాన్ ఉంది కదా, ఖరాబ్ అయిన సామాన్ మొత్తం చూపిస్తున్నా చూడండి, కరెక్ట్గా చూడండి. ఇవన్నీ సామాన్ అనేవి మనం ఒరిజినల్ తెచ్చుకున్నాం, ఒరిజినల్ అనేవి నేను వేసేస్తున్నా. అయిపోయినాయి కదా, ఇవన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మనకు ఇక్కడ సైడ్ మీరు చూస్తే బిగిని కూడా ఖరాబ్ అయిపోయింది అనమాట. నేను బిగిని అనేది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా, అంటే బిగిని అంటారు దాన్ని, క్రాంక్ అంటారు, రెండు రకాలుగా పిలుస్తారు అనమాట. నేను సెకండ్ హ్యాండ్ అయితే తీసుకున్నా. ఇది కనబడుతుంది కదా, మనకు కనెక్టింగ్ రాడు, దాంతోపాటు ఈ బిగిన్ అనమాట. ఈ బిగిన్ అనేది లైట్ మిషన్ కార్డ్ అయితే సెట్ కాలేదు, అందుకోసమనే వేరేదైతే చేంజ్ చేసినాము. ఆల్రెడీ సెకండ్ హ్యాండ్లో అయితే దొరికింది, సెకండ్ హ్యాండ్లో అయితే తీసుకొని దీనైతే నేనైతే వేరేదైతే చేంజ్ చేసేసినాము అనమాట. సరేనా? ఇది క్రాంక్ అనమాట, కొత్త క్రాంక్ ఇది, మనము సెకండ్ హ్యాండ్లో తీసుకున్న క్రాంక్. సరేనా? ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసారనుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, వీడియో చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నది కడ్తాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ముందుగా ఇక్కడ సైడ్ చూడండి, ఈ గేరు చేంజ్ పట్టి అంటారు, ఈ పట్టికి అయితే మనకు ఇక్కడ సైడ్ అయితే రాసుకొని పోయింది అనమాట, ఖరాబ్ అయిపోయింది. ఒకసారి అయితే చూడండి, ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయన్నమాట మనకు ఇంజన్లో పడి ఏమేమి ఖరాబ్ అయిపోయినాయి అనేది మనం తీసి చేంజ్ చేసుకోవాలి. ఈ బండి పేరు వచ్చేసి స్పెండర్ ప్రో బండి, అయితే మనం ఇంజన్ చేస్తున్న బండి అయితే స్పెండర్ ప్రో. స్పెండర్ ప్రో, ప్యాషన్ ప్రో, స్పెండర్ ప్లస్ ఇంజన్లు ఉంటాయి కదా, సేమ్ ఇంజన్లే ఉంటాయి. ఇది మనము స్పెండర్ ప్రో ఇంజన్ అయితే నేను యాక్చువల్లీ ఇంజన్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నా. మనకి ఇంజన్లో ప్రతి ఐటెం అయితే చేంజ్ చేసేస్తున్నాం. మీరైతే ఒకసారి అయితే వీడియో అయితే క్లారిటీగా అయితే చూడండి. ఇక్కడ సైడ్ ఒక లాక్ ఉంది కదా, లాక్ అయితే నేను తీస్తున్నాను అనమాట. ఒకసారి అయితే మీరు చూడండి, లాక్ తీసేసి ఈ రెండు పట్టీలు ఉన్నాయి కదా, ఈ పట్టీలు అయితే నేను చేంజ్ చేసేస్తున్నాను. ఈ రెండు పట్టీలు చేంజ్ చేసుకున్నాక పక్కల మనం ఫస్ట్ తీసేసుకున్నాం కదా, అది న్యూట్రల్ లైట్ పట్టీ అంటారు, అది కూడా చేంజ్ చేస్తాను. సరేనా? మీకు దాని గురించి కూడా చెప్తా. నేనైతే పట్టీ లాక్ తీసిన తర్వాత అన్మాతం ఇట్లా అంటే ఆటోమేటిక్గా మనకి ఇడైతే లాక్ అయితే వెళ్తుంది అనమాట. ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సిన కొంచెం చాలా ఉంటాయి అనమాట ఇంజన్ ఫిట్ చేసేటప్పుడు, మెయిన్ ఇంపార్టెంట్గా మనకి ఇట్లా అంటే లాక్ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ లాక్ ఉంది కదా, ఇట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట. అన్మాతం తీసి లాక్ పక్క వేసుకోవాలి. మనకు ఈ గేర్ అయితే ఖరాబ్ అయిపోయింది, మనకి ఇక్కడ సైడ్ అయితే మొత్తం రాసింది అనమాట. నేను రెండు గేర్లకైతే రాసింది, రెండు గేర్లు అయితే నేను చేంజ్ చేస్తున్నాను అనమాట. మనకు రెండు గేర్లకు రాసే ఉంది అనమాట అందుకోసమని. సరేనా? ఈ గేర్లు అయితే నేను తీసుకున్నా, దీని రేట్ అయితే చూడవచ్చు మీరు. ఒక్కొక్కటి వచ్చేసి మనకు ఇంత రేట్ ఉందన్నమాట, మీరు ఒకసారి అయితే క్లారిటీగా అయితే మీకు కనిపిస్తుంది కదా. సరేనా? ఇవి నేనైతే ఓపెన్ చేస్తున్నా, రెండు అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట. మీకు ప్రతిది ఇంజన్లో మనకు ఖరాబ్ అయిన వస్తువు ఏమైంది ఏం కథ అనేది మనం తెలుసుకుందాం, దాంతోపాటు మంచిగా మనం ఫిట్ చేసేసుకుందాం. సరేనా? దీనికైతే చూడండి, మనకు ఇక్కడ సైడ్ అయితే రాసుకపోయింది వన్ సైడ్. మీకు నేను యాక్చువల్లీ ఒకటి చూపిస్తున్నా, రెండు ఖరాబ్ అయిపోయినాయి, మనం రెండు చేంజ్ చేసుకుంటున్నాం అనమాట. యాక్చువల్లీ ఒకటి ఖరాబ్ అయితే ఒకటి చేంజ్ చేసుకోవచ్చు, రెండు ఖరాబ్ అయితే రెండు చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటైతే చేంజ్ చేస్తున్నాను అనమాట, మీకు షాంపిల్ కోసం చూపించడానికి, ఎందుకంటే మీకు కూడా క్లారిటీ వస్తుందని. మనం అన్మాతం ఈ టైప్ పెట్టేసేయండి, అన్మాతం ఈ టైప్ పెట్టేస్తే సింపుల్గా వచ్చేస్తుంది. ఇక్కడ హోల్ సైడ్ ఉంది కదా, హోల్ సైడ్ అయితే స్ట్రెయిట్గా అనుకోండి, ఈ టైపు హోల్కు స్ట్రేట్గా కనబడుతుంది కదా, హోల్కు స్ట్రేట్గా ఈ రకంగా అనుకోండి. అనుకొని ఇందాక మనం పిన్ తీసుకున్నాం కదా, ఈ పిన్ అయితే ఈ టైప్ అయితే పెట్టేసేయండి అన్మాతం లోపల సైడ్కు, కరెక్ట్గా పెట్టేసేయండి. అన్మాతం చేతితో ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది కరెక్ట్గా. మనకు ఒకవేళ పోతలేదు అనుకోండి, అన్మాతం గేర్ ఉంది ఇట్లా తిప్పండి, ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాతే మనకి ఈ టైపు పెట్టుకోండి, ఈ టైప్ పెట్టేసుకొని లాక్ అయితే కరెక్ట్ కూసపెట్టుకోవాలి ఈ టైపు. అన్మాతం చేతితో ప్రెస్ చేసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా.
గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా చేతితోటే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఈ టైప్ వెళ్తుంది. మనం ఒకటి వేసేసుకున్నాం కదా, ఇంకొకటి కూడా సేమ్ టు సేమ్ ఇదే రకంగా అయితే వేసేసుకుందాము. సరేనా, మీకు మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ ఉండదు కదా, కరెక్ట్గా ఉండాలి కదా. అందుకని ఈ లాక్ కూడా మనం చేంజ్ చేస్తాం ఆటోమేటిక్గా. ఇది కూడా అన్మాతం లాక్ ప్లేయర్ తోటి అంటే అన్మాతం వచ్చేస్తుంది. అన్మాతం ఇట్లా తిప్పేస్తే మనకు ఆ లోపల ఆ బుష్ ఉంటుంది కదా, అన్మాతం ఆ బుష్ అయితే బయటకు వచ్చేస్తుంది. అన్మాతం ఇట్లా తిప్పండి ఆటోమేటిక్గా, తిప్పితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కొన్ని టైంలో ఏంటంటే తిప్పగానే అన్మాతం వచ్చి కింద పడుతుంది అనమాట, కొద్దిగా టైట్ ఉంటే రాదనమాట ఆ టైపు. ఇప్పుడు ఇంకోటి తీసుకున్న ఆటోమేటిక్గా తీసేసుకొని సేమ్ టు సేమ్ మనం ఇందాక తీసేసుకొని మన ఫిట్ చేసేసుకోవచ్చు సేమ్ టు సేమ్ అదే టైపు. ఎందుకంటే ఇవి మన పట్టీలు అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. ప్రాబ్లం ఉంటే మనకు ఇవి ప్రాబ్లం ఉన్నాయనుకోండి, థ్రాడ్ గేర్ మనకు బండి అనేది స్లిప్ కావడానికి, బండి గేర్ వేస్తాం కదా గర్గరం అని సౌండ్ వస్తూ ఉంటుంది గేర్లలో, ఇవి కంపల్సరిగా అయితే ఒకవేళ రాసుకపోయినట్టు ఉంది ఇంజిన్ ఓపెన్ చేస్తే అంటే కంపల్సరిగా అయితే చేంజ్ చేసుకోండి మనకు, లేకపోతే థ్రాడ్ గేర్ల ప్రాబ్లం వస్తూ ఉంటుంది అన్నమాట. సరేనా, మనం ఉల్టా మాత్రం ఈ టైప్ మాత్రం వేయొద్దు, ఎప్పుడైనా ఈ టైప్ మాత్రం వేసుకోవాలి. ఇక్కడ చూస్తారు కదా ఈ టైప్ అయితే కరెక్ట్ వేసుకోవాలి, ఉల్టా వేసుకోవద్దు. అందుకని మీకు చూపిస్తున్నా ఈ టైపు అన్నమాట. మనకు గాలలో కరెక్ట్ ఈ టైప్ అయితే కూసబెట్టుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది వేసుకునే విధానం. అయితే ఈ టైప్ అయితే కరెక్ట్ పెట్టుకొని అన్నమాతం పిన్ ఉంది కదా, అన్నమాతం పిన్ అయితే లోపల సైడ్ అయితే ఈ రకంగా అయితే కూసబెట్టుకోండి. మన రెండు మనకు సేమ్ టు సేమ్ ఉండాలి. సరేనా, ఇప్పుడు మనం ఆ బుష్ ఎక్కించుకున్నాక లాక్ అయితే నేను వేసేస్తున్నా. ఈ లాక్ అయితే కరెక్ట్గా కూసబెట్టుకోవాలి, మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అందులోనే కూస్తుంది. నేనైతే కరెక్ట్గా ఇందులో గట్టిగా ప్రెస్ చేసేస్తున్నా, చూడొచ్చు మనకైతే రెండు లాక్లు అయితే సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం న్యూట్రల్ లైట్ పట్టి అయితే వేసేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసిన న్యూట్రల్ లైట్ పట్టి ఆ పట్టి అయితే వేసేస్తున్నా. మనకైతే అయితే కరెక్ట్ సెట్ అయిపోయినాయి చూడండి. ఈ టైప్ అయితే వేసుకోవాలి, మనకు కరెక్ట్ సెట్ అయిపోయినాయి. ఈ టైప్ వేసుకుంటే సరిపోతుంది. సరేనా, ఇప్పుడు నేను న్యూట్రల్ లైట్ పట్టి అనమాట. ఇది కంపల్సరీగా 100% ఇంజన్ ఫిట్ చేసేటప్పుడు వేయాలి మనము, ఎందుకంటే ఇది న్యూట్రల్ లైట్కు సంబంధించింది అనమాట. ఇది ఒకవేళ మనకు ఇది ఒకవేళ ఖరాబ్ అయిపోయినా లేదా ఇరిగిపోయినా మనకు న్యూట్రల్ లైట్ అయితే రాదు. ఎందుకనే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ చేసేటప్పుడు కంపల్సరీగా న్యూట్రల్ లైట్ పట్టి అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ అది 10 రూపాయలు మాత్రమే ఉంటుంది, ఇరిగిపోయింది అనుకో మనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. న్యూట్రల్ లైట్ వస్తలే అని కస్టమర్ ఒకటే సతాయిస్తూ ఉంటాడు. సరేనా, ఇంజన్ చెంబర్ బేరింగ్లు అనమాట. నేను ఇంజన్ చెంబర్ బేరింగ్లు అయితే నేను ప్రతి బండికి అయితే చేంజ్ చేస్తాను. అంటే నేను ఇంజన్ చేసే ప్రతి బండికి మాత్రం ఎన్ని బేరింగ్లు ఉన్నాయో అన్ని బేరింగ్లు అయితే ఆ మ్యాక్సిమం అయితే చేంజ్ చేసేస్తాను. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేది బండి మంచిగా స్మూత్ సౌండ్ రావాలి మనకు అని అంటే బేరింగ్లు అయితే చేంజ్ చేయండి. ఎందుకంటే చాలామంది అయితే ఇంజన్ చెంబర్ బేరింగ్లు అయితే చేంజ్ చేయరు, కానీ మ్యాక్సిమం అయితే ఇంజిన్ చెంబర్ బేరింగ్ చేంజ్ చేస్తే మనకు స్మూత్ అనేది వస్తుంది, మనకు ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. నేను మ్యాక్సిమం అయితే అన్ని బేరింగ్లు చేంజ్ చేసేస్తాను. ఇంజన్లు ఏ బేరింగ్ ఉండే ఖచ్చితంగా కొత్త చేయడానికి మాత్రమే ట్రై చేస్తాను అనమాట, ఎంత మంచిగా ఉండని తీసేస్తాను అయితే గ్యారంటీ. సరే, నేను ఇప్పుడైతే క్రాంక్ అయితే ఈ టైప్ అయితే కూసోబెడుతున్నా. కరెక్ట్ ఈ టైప్ అయితే కూసోబెట్టండి, కరెక్ట్ ఈ టైప్ అయితే కూసోబెట్టండి. మీకు సరిగ్గా అన్మాతం ఇట్లా చేతితో ప్రెస్ చేసి వెళ్తుంది, ఇది కొద్దిగా టైట్గా ఉందన్నమాట. నేను మనకు సెకండ్ హ్యాండ్లో తీసుకున్న ఈ పాత క్రాంక్ అనేది మనకు లైట్ మిషన్ కాడికి తీసుకుపోయిన తర్వాత చాలా అనేది చాలా జంపింగ్ అనేది వస్తుంది. దాంతోపాటు మనకు ఒక బేరింగ్ అనేది పలిగిపోయింది అనమాట, అది ఏం ప్రాబ్లం అనేది చాలా సతాయిస్తుంది అనమాట. క్రాంక్ అనేది లైట్ మిషన్ కాడ సెట్ కాలేదు, అందుకనే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నానే తీసుకో లేకపోతే కొత్తదాన్ని తీసుకున్నాడు. నేను కొత్తదానికి వెళ్తే చాలా రేట్ ఉన్నది, సెకండ్ హ్యాండ్లో అయితే తీసుకొచ్చి క్రాంక్ అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట. సరేనా, ఇప్పుడైతే నేను గేర్ ఇవి ఈ గేర్లు ఉన్నాయి కదా, ఈ గేర్ల ప్రతి దాని కింద అయితే వాచర్స్ ఉంటాయి, మెయిన్ ఇంపార్టెంట్ ఇవి. ప్రతి దాని కింద వాచర్స్ ఉంటాయి, అవి అయితే చూసుకోవాలి. గేర్స్ ఏమైనా ఖరాబ్ అయినాయా ఏం కథ అనేది మనం ఇంజన్ ఇప్పినప్పుడే మాత్రం చెక్ చేసేసుకోవాలి. నేను జస్ట్ మీకు ఫిట్టింగ్ వీడియో మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఓపెన్ చేసాడు అంటే ఎట్లయినా ఓపెన్ చేస్తాము, కానీ ఫిట్ చేసాడు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. నేను ఎట్లా ఫిట్ చేస్తున్నా మా షాప్ దగ్గర, మేము ఎట్లా చేస్తాం వర్క్ అనేది చూపిస్తున్నా. సరేనా, మనమైతే గేర్లు అయితే ఈ టైప్ అయితే కరెక్ట్ కూసోబెట్టుకోండి. ఈ టైప్ అయితే కరెక్ట్గా కూసోబెట్టుకున్న తర్వాత మనం ఇందాక మనము పట్టి చేంజ్ చేసినాం కదా న్యూట్రల్ లైట్ పట్టి అవన్నీ, ఇప్పుడు ఈ న్యూట్రల్ లైట్ పట్టి అనేది మన కింద సైడ్ కూస్తుంది కాబట్టి ఈ టైప్ అయితే పెట్టండి. కరెక్ట్గా మనకి ఈ టైప్ పెట్టేసేయండి గేర్లు. ఇక్కడ గేర్లు కూసోడానికే గాలలాగా ఉంటుంది చూసిరా, ఇట్లా ఈ టైప్ ఇక్కడ సైడ్ అతల సైడ్ కూడా సేమ్ ఉంటుంది. మనం రెండు సమానం చేద్దాం, ఇది కూడా ఇక్కడ సైడ్ అయితే అందాము. కరెక్ట్ ఈ టైప్ అయితే పెట్టండి చూడండి, ఈ టైప్ కూసోబెట్టాలి గేర్లు అయితే. ప్రతి గేర్ కింద వాచర్స్ ఉంటాయి, బుషులు ఉంటాయన్నమాట. మనం సింపుల్గా ఉంటాయి, అది కూడా వేసుకునే విధానం కూడా సింపుల్గా ఉంటాయి. మనకు ఖరాబ్ కాలేదు కాబట్టి ఏమి వేయట్లేదు, ఏమైనా ఖరాబ్ అయితే మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు గేర్ అనేది ఇంజన్లో ఈ టైప్ అయితే వస్తుంది అన్నమాట. మనం ఎంకిల్ సైడ్ నుంచి ఇట్లా పట్టుకోండి, ఈ టైప్ అయితే పట్టుకోండి. ఈ టైప్ అయితే నేను కరెక్ట్గా అయితే గేర్ అయితే కూసోబెడుతున్నా. మీరు ఒకటికి రెండు సార్లు అయితే చూడండి,
గేర్లు ఎట్లా కూసబెడతారంటే ఇదే రకంగా కూసబెడతారు. పెద్దగా ఇబ్బంది అనేది ఏమి ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది గేర్లు కూసబెట్టే విధానం. అయితే ఇది ఈ రకంగా అయితే కూసబెడతాం మేమైతే, చాలా సింపుల్గా ఈ రకంగా కూసుతాయి గేర్లు అయితే, కరెక్ట్గా ఈ రకంగా అయితే కూస్తాయి అన్నమాట. గేర్లు కూసున్న తర్వాత ఒకటికి రెండు సార్లు మనం ఏం చేయాలంటే గేర్లు పడుతున్నాయా పడతలేదని చెక్ చేసుకోవాలి. మనము ఇంజన్ ఫిట్ చేయకముందుకే గేర్లు అనేది పడుతున్నాయా పడతలేవా సతాయిస్తున్నాయని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అయితే నేను తిప్పి చూస్తున్నాను గేర్లు పడుతున్నాయా పడతలేవా అనేది. ఈ టైప్ అయితే తిప్పి మనం చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుంటే మనకు సరిపోతుంది. మీ ఒకసారి అయితే చూడండి ఈ టైప్ తిప్పుతున్నా నేను, గేర్లు అయితే చేంజ్ చేస్తే తిరుగుతూ ఉన్నాయి అనమాట. మనకు ఏ గేర్ పడుతుంది పడతలేదు అనేది ఈ టైప్ తిప్పుకుంటే ఏ గేర్ పడుతుంది పడతలేదు అనేది తెలిసిపోతుంది మనకి. ఎంబడే మన గేర్ల ప్రాబ్లం ఉన్నాయనుకోండి తిరగదు అనమాట, టైట్గా అయిపోతుంది అది. ఇట్లా ఇంత స్మూత్గా అయితే తిరగదు. ఇప్పుడు నేను తిప్పుతున్నా కదా అట్లయితే తిరగదు అనమాట. మనకి ఇదే అనమాట గేర్లు అనేది చెక్ చేసుకునే విధానం. అయితే మనకి ఏ గేర్ పనిచేస్తుంది పని చేయట్లేదు ఏమైంది అనేది మనకి ఇలా సింపుల్గా తిరిగింది అనుకో ఆటోమేటిక్గా మన ఇంజన్ ఫిట్ చేసుకోవచ్చు. మనకు మనకైతే డౌట్ ఉండదు అనమాట 100%గా. ఎప్పుడైనా మనం ఇంజన్ ఫిట్ చేస్తుంటే ఇలాంటివి ఉంటాయి. అందుకోసమనే వీడియో లెంత్ అయినా పర్వాలేదు, మీకు మంచి వీడియో అందియాలనే ఉద్దేశంతో అయితే వీడియో అయితే చూస్తున్నాను అనమాట మీకు ఖచ్చితంగా. ఎందుకంటే మనము బండి ఎన్నో ఫిట్ చేస్తూ ఉంటాము, మనకు గేర్లు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి గేర్ల విషయం కాడ క్రాంక్ విషయం కాడ చిన్న చిన్న ఉంటే మిస్టేక్లు, ఆ మిస్టేక్లన్నీ కరెక్ట్ చేసుకోవాలి. మనకు ఇంజను అని అంటే 10 నిమిషాలలో అయిపోయే పని కాదు, మినిమం గంట గంటన్నర 2 గంటల టైం పడుతుంది ఇంజన్ ఫిట్ చేయాలంటే. సరేనా, ఇది కిక్ రాడ్ అనమాట. ఈ కిక్ రాడ్ మనకు ఈ కిక్ రాడ్ చూడొచ్చు, దాని మాత్రం సింపుల్గా పెట్టుకోవచ్చు కిక్ రాడ్ అనమాట. సింపుల్ అనమాట ఇట్లా పెట్టేసేయండి. మనకు క్లచ్ లోపల ఉంటుంది దీన్ని సెట్టింగ్ చేసేది, నేను అది చూపిస్తా. సరేనా, ఇప్పుడు మనకు మొత్తం అయిపోయింది. ఇది ప్యాకింగ్ కిట్ అనమాట, మొత్తం కిట్ అందులోనే అన్నీ వచ్చేస్తాయి. మనకు దాని ఎంఆర్పి రేట్ అనమాట, మీరు చూడొచ్చు ఇది ఎంఆర్పి రేటు. సరేనా, ఇది మనమైతే ప్యాకింగ్ అయితే తీసేసుకున్నాం. ప్యాకింగ్ తీసేసుకొని దీనికైతే అనబండ్ అయితే పెడుతున్నా. అనబండ్ అనేవి నేను 3 తీసుకొచ్చిన, ఇప్పుడైతే నేను చూపిస్తాను. నేను అనబండ్ అయితే ఇది, ఇంకొక 2 కిందికి ఉన్నాయి, ఇవి కూడా చూడండి. ఇవి 35 రూపీస్ ఉన్నాయి. ఇవి అయితే ఒకసారి అయితే రేట్ చూడొచ్చు మీరు. సరేనా, ఇవి 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 అనమాట 3 అయినా నేను యూజ్ చేస్తున్నాను. మనకో ఏడ కూడా లీకేజ్ కాదనమాట. అనబండ్కు ఉన్న మంచి విషయం ఏంటంటే ఏమన్నా మనం ఇట్లా ప్యాకింగ్ కానీ ఏమన్నా కానీ పెడితే అసలు లీకేజ్ అనేది కానీయదు అనమాట. సపోజ్గా ఆయిల్ బోల్ట్ స్లిప్ అయిపోయింది, ఆయిల్ బోల్ట్ కొద్దిగా అనబండ్ పెట్టి ఫిట్ చేసామనుకో అసలు లీకేజ్ ప్రాబ్లమే అనేది ఉండదన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ప్యాకింగ్కి అయితే లైట్గా పెడుతున్నా, ఒకసారి అయితే మీరు చూడండి. నేనైతే ఎక్కువ పెట్టట్లేదు, ఎక్కువ పెట్టవద్దు అనమాట ప్యాకింగ్కి కానీ దేని కానీ పెట్టేటప్పుడు. పల్సగా పెట్టుకోవాలి మనము, పెద్దగా అవసరం లేదు. నేను చూడండి ఎంత పల్సగా పెట్టినా చూడండి, అసలు అనబండ్ పెట్టినట్టుందా. ఈ టైప్ పెట్టుకోవాలన్నమాట మనం ఎప్పుడు పెట్టినా, అట్లా పెట్టేస్తే సరిపోతుంది. పెద్ద అయితే ఏం అవసరం లేదు. ఇక్కడ సైడ్ అయితే బేరింగ్లు వచ్చినాయి కదా, ఈ బేరింగ్లు అయితే నేను కొట్టేసిన విషయాలు అన్ని బేరింగ్లు కొత్త చేస్తాను నేను. మ్యాక్సిమం నేను చేసే విధానాన్ని అయితే మీకు చూపిస్తున్నా. ఇంజన్ చేసేటప్పుడు చెంబర్ బేరింగ్లు అయితే ఖచ్చితంగా చేంజ్ చేస్తాను నేను. సరేనా, ఈ బేరింగ్లు కూడా కొట్టేస్తున్నా. ఈ బేరింగ్లు అయితే ఈ టైప్ అయితే కొట్టేసేయండి. మ్యాక్సిమం కొత్త బేరింగ్లు వేసేస్తాను నేను. మ్యాక్సిమం ఎప్పుడు చేసినా పర్వాలేదు, ఏ బండి అయినా పర్వాలేదు, మ్యాక్సిమం ఇంజన్ బేరింగ్లు అయితే చెంబర్ బేరింగ్లు అయితే చేంజ్ చేసేసేయాలి అంతే అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ ఓవర్ ఓపెన్ చేస్తారు ఇంజన్ అనే ఫీలింగ్తో చేంజ్ చేసేస్తా. సరేనా, ఇంజన్ బేరింగ్లు అయితే చాలా తక్కువ రేటే ఉంటాయి. సరేనా, ఇప్పుడైతే బేరింగ్లు అయితే మొత్తం దగ్గర కొట్టేసిన, చెంబర్కి సమానం కొట్టాలి బేరింగ్లు కొట్టేటప్పుడు. ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోండి మీరు, నేను ఇంజన్ చెంబర్కి అయితే కరెక్ట్ కొట్టిన. సరేనా, కొట్టిన తర్వాత ఇప్పుడు మొత్తం మనం ఇంజన్ ఫిట్ చేసేసుకుంటున్నాం కాబట్టి నేను బేరింగ్ల పైన ఈ బుష్ల పైన గేర్ల పైన ఇట్లా గంచి ఆయిల్ వేస్తున్నా లైట్గా. ఎందుకంటే కవర్ అనేది మనం ఇప్పుడు ఎక్కించేది, మనకు కవర్ అనేది చాలా సింపుల్గా అందులో కూసోవాలని చెప్పేసి ఈ రకంగా అయితే వేస్తున్నా. ఒకసారి అయితే మీరు చూడొచ్చు ఈ టైప్ వేసుకోండి. బేరింగ్కి ఇట్లా పక్కపట్టానండి, బేరింగ్ కరెక్ట్ దిగనీకి లోపలికి. మనం ఇందాక టైట్ దిగింది కదా మనం ఆయిల్ వేయక, ఇప్పుడైతే నేను మంచిగా మొత్తం ఆయిల్ వేసేసిన. ఆయిల్ వేసేసి ఇప్పుడైతే నేను చెంబర్ ఉంది కదా, చెంబర్ అయితే పెట్టేస్తున్నా. ఈ టైప్ అయితే పెట్టేసేయండి. ఈ టైప్ అయితే కరెక్ట్ కూసబెట్టండి, చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద ఏముండదు. అన్నమాట మన ప్లాస్టిక్ సుత్తి తీసుకోండి, ప్లాస్టిక్ సుత్తితోటి వాడండి. ప్లాస్టిక్ సుత్తితోటి చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఈ రకంగా అయితే కొట్టండి కరెక్ట్గా, ఈ రకంగా అయితే కరెక్ట్, ఈ రకంగా అయితే కొట్టండి. చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు. చాలా అంటే చాలా సింపుల్గా వస్తుంది చూడండి. మొత్తం చుట్టువారు కొట్టండి ఇప్పుడు అన్నమాతం. ఈ టైప్ చుట్టువారు కొట్టేస్తే సరిపోతుంది. మధ్యలో కూస్తుంది అంటే మనకు సైడ్ పోటీ టైప్ కొట్టితే అన్నమాతం కరెక్ట్ కూర్చుంటుంది. మొత్తం 7 గ్యాప్ లేకుండా చూసుకోండి ఒకటికి 2 సార్లు. మనకు ప్లాస్టిక్ సుత్తేది అంటే ఎందుకంటే మనకు ఇంజన్ చెంబర్ అనేది పలగదు, 7 కూడా ఇంత క్రాక్ అనేది రాదనమాట. ప్లాస్టిక్ సుత్తే మెయిన్ ఇంపార్టెంట్.
సరేనా. ఇప్పుడు మనం మొత్తం కొట్టేసినాం కాబట్టి ఇంజన్ అనేది తిప్పి పెట్టుకుందాము. ఈ టైప్ అయితే తిప్పి పెట్టండి ఇంజన్ అయితే. ఈ టైప్ తిప్పి పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ గేర్కు 10 నెంబర్ వాచరు బోల్ట్ వస్తుంది. పైన సైడ్ ఒకటి హోల్ ఉంది, ఆ హోల్ దగ్గర మనకు గేర్లు ఫిట్ చేసాం కాబట్టి గేర్ అది 10 నెంబర్ బోల్ట్ అది వస్తుంది. అది మెయిన్గా ఫిట్ చేసేసేయాలి, టైట్ చేసేసుకోవాలి. ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. సరేనా, ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేస్తున్నాను నేను. సరేనా, ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసుకున్నాను కదా, ఇక్కడ సైడ్ అయితే మొత్తం 8 నెంబర్ బోల్టాలు వచ్చినాయి. అంటే మనకు ఇంజిన్ ఫిట్ చేయడానికి చెంబర్ బోల్టాలు అనమాట. ఇవన్నీ బోల్టాలు అయితే నేను పెట్టేస్తున్నా చూడండి. ఇవైతే మొత్తం చూడండి, అన్నీ ఈ టైప్ అయితే పెట్టేసేయండి. మనకు బోల్ట్ సైజులు ఉంటాయి కదా, సైజులు అయితే కరెక్ట్ చేసేసేయండి. ఈ టైప్ అన్ని బోల్టాలు అయితే కరెక్ట్ చేసే రకంగా అయితే కూర్చోబెట్టి మనం అన్ని బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. అన్ని బోల్టాలు అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఒకసారి అయితే చూడండి, అన్నీ టైట్ చేసేయాలి. ఫుల్ టైట్ అంటే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. సరేనా, ఇంత మంచిగా మాత్రం మీకు ఇంజన్ ఫిట్టింగ్ అయితే పని నేర్పించేటోళ్ళు కూడా అసలు చూపియర్ ఫ్రెండ్స్. నేను నిజం చెప్తున్నాను, ఆ నిజాయితీతోటి మీకు ఇంజన్ ఫిట్టింగ్ వీడియో అనేది ఇంత నిజాయితీతోటి ఎవరు కూడా అప్లోడ్ చేయరు. ఎందుకంటే మీకు నేను మంచి వీడియోలు అప్లోడ్ చేయాలి అనే ఒక ఉద్దేశం తప్పించి వేరే విషయం అయితే ఏమీ కాదు. మీరు పని నేర్చుకొని బాగుపడండి ప్లీజ్. సరేనా, ఇంత మంచిగా మీరు పని చేస్తున్న వర్క్షాప్లలో కూడా ఇంత క్లారిటీగా నేర్పియరు చూపియరు, ఇదైతే గ్యారంటీ ఇస్తా నేను. సరేనా, నేనైతే ఇంజన్ బోల్టాలు అయితే ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేస్తున్నా. సరేనా, ఇవన్నీ ఫుల్ టైట్ చేసేసుకోండి. ఒకటికి 2 సార్లు అయితే బోల్టాలు చెక్ చేసుకోండి, ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసుకోండి. సరేనా, ఈ వీడియో అయితే మీకోసమే, ఇంజన్ నేర్చుకుంటున్న కోసం మాత్రమే. సరేనా, ఇది తిప్పి పెట్టేసుకుంటున్నా ఇంజన్. అయితే ఇంజన్ అయితే నేను తిప్పి పెట్టేసి ఇప్పుడు మనం క్లచ్ సైడ్ అనమాట. ఇది మనము ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే ఆయిల్ పంప్ గేర్ ఉంది, మొత్తం సెట్ తెచ్చేసిన నేను. ఇది మనకు టైమింగ్ చైన్ కిట్ అంటారు దీన్ని, మొత్తము టైమింగ్ చైన్ కిట్. దీని ఎంఆర్పి రేట్ కూడా చూడవచ్చు మీరు, ఒరిజినల్ ఇది. దీని ఎంఆర్పి రేట్ చూసారు కదా. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే కట్ చేసి మనకు ఆయిల్ పంప్ ఉంటుంది, ఆయిల్ పంప్ గేర్ అంటే రబ్బర్ గేర్ వస్తుంది. మొత్తం సెట్ అనమాట, ఇది అంతా సెట్. మనకు టైమింగ్ చైన్ కిట్ అంటే అన్నీ వచ్చేసాయి, మొత్తం కిట్ అంటే చాలా అంతే. టైమింగ్ చైన్ కిట్ అంటే చాలా, మొత్తం ఇచ్చేసాడు ఏది లేకుండా అన్నీ ఇచ్చేసాడు. సరేనా, ఇది మనకు అవసరం. ఈ గేర్ పక్క కెట్టేద్దాం అయితే. ఇది చూడండి, ఆయిల్ పంపు రాడ్, రాడ్ ఉంటుంది కదా ఆయిల్ పంప్ రాడ్, లోపల సైడ్ నుంచి రాడ్ అది అనమాట. దాని రేటు కూడా తక్కువనే ఉంటుంది. సరేనా, ఇప్పుడైతే ఇవి అయితే ఫిట్ చేసేద్దాం మనమైతే. ఇవి ఇక్కడ సైడ్ నుంచి ఫిట్ చేద్దాం, లోపల సైడ్ నుంచి. నేను ఇక్కడ సైడ్ నుంచి ఫిట్ చేస్తాను అనమాట. ఒకసారి చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది, ఇది కూడా పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. ఆయిల్ పంపు, ఈ గేర్ ఉంది కదా, ఈ గేర్ బాగా చూడండి. ఇది ఇక్కడ సైడ్ చూడండి, ఈ టైప్ అయితే రాడ్ పెట్టేసేయండి. రాడ్ పెట్టేసి ఇక్కడ సైడ్ మనకి ఈ ఇది ఉంది కదా, ఇది ఇక్కడ సైడ్ రావాలన్నమాట. ఉల్టా ఇటు ఈ టైప్ అయితే వేయండి. మనకు ఆడ ఎత్తు కనిపించింది కదా, ఆ గేరుకు ఎత్తు కనిపించింది కదా. ఎత్తు అనేది లోపల సైడ్ వెళ్ళాలి, లోపల సైడ్ వెళ్ళాలి. కరెక్ట్గా లోపల సైడ్ వెళ్ళి మనకు కరెక్ట్ ఈ రకంగా అయితే కూర్చోబెట్టుకోవాలి. చాలా సింపుల్ కూర్చోదు, ఆ గేర్ కూడా పెద్ద గిరితే ఇబ్బంది ఏం పెట్టదు. సరేనా, మనం గేర్ కూర్చోబెట్టుకున్న తర్వాత ఇక్కడ సైడ్ నుంచి టైట్ చేసేసుకోవాలి. మీ దగ్గర పాన, ఇలాంటి పాన ఏమి ఉంటా, పానతో టైట్ చేసేసుకోవాలి. మనకు దీనికి పాన సపరేట్ ఉంటుంది, మనకి ఇది ఓపెన్ చేయడానికి ఫిట్ చేయడానికి ఇలా సపరేట్ పాన ఉంటుంది అనమాట. ఇదైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా, ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఇది మనకు ఈ గేర్ అనేది మనకు ఇంజన్కి ఆయిల్ మొత్తం సప్లై చేస్తుంది అనమాట. మనకి అది టైమింగ్ చైన్కి అనేది ఆని తిరిగి మనకు ఆయిల్ పంప్ తిరిగి మనకు ఆయిల్ అనేది ఇంజన్కి మొత్తం సర్క్యులేషన్ చేస్తుంది. సరేనా, ఇక్కడ సైడ్ నుంచి ఆ గేర్కి అనేది నేను మనకు స్కూల్ ఎవరు పెట్టేసి అక్కడ సైడ్ నుంచి పానతో టైట్ చేసేస్తున్నా అనమాట. మనకి ఇక్కడ సైడ్ వర్క్ మొత్తం అయిపోయింది. సరేనా, ఇప్పుడైతే చూడండి, మనకి గేర్ అనేది వేసినప్పుడు సింపుల్గా ఈ రకంగా తిరగాలి. మనకు గుర్తుపెట్టుకోండి, మనం గేర్ వేస్తే ఈ గేర్ అనేది చాలా సింపుల్గా ఈ రకంగా అయితే తిరగాలి. ఆ విషయాన్ని అయితే మీరు గుర్తించుకోండి. సరేనా, చాలా అంటే చాలా సింపుల్గా తిరగాలి అది. మనం అది ఒకవేళ దాన్ని ఫిట్ చేసి ఉన్నా కూడా చాలా సింపుల్గా తిరగాలి. సరేనా, ఇక్కడ సైడ్ అయితే బుష్ వచ్చింది కదా, ఇక్కడ హోల్ కడ. ఈ బుష్ అయితే నేను లోపలికి పెట్టేసిన, పెట్టేసి దాన్ని అయితే లోపలికి అంటున్నా. స్కూల్ ఎవరితో అందాము, అది వస్తలేదు. సరేనా, ఈ బుష్ అనేది లోపలికి పెట్టేసండి ఈ టైప్. తర్వాత ఆయిల్ పంప్ అనమాట, ఇది ఆయిల్ పంపు, దీని ఆయిల్ పంప్ అంటారు. ఈ ఆయిల్ పంప్ అనేది ఒక మనకు దీనికి ఒకటి మనకు ప్యాకింగ్ వస్తుంది. ఈ ప్యాకింగ్ అనబండిన వాడిని ఏం పెట్టద్దు, ఆటోమేటిక్గా సింపుల్గా ఈ రకంగా తీసుకోవచ్చు. నేను చాలా సింపుల్గా ఈ రకంగా తీసేస్తున్నా, అన్మాతం కూర్చుంటుంది, పెద్దగా అయితే ఇబ్బంది ఏం పెట్టదు. అన్మాతం ఈ రకంగా అయితే తిప్పి పెట్టేసేయండి కరెక్ట్గా, ఈ రకంగా అవుతానండి, కరెక్ట్గా ఈ రకంగా అవుతానండి. మనకి ఓసారి ఏమవుతాయంటే అది కరెక్ట్ కూర్చోదు అనమాట, అందులో కరెక్ట్ కూర్చోవాలన్నమాట. కూర్చున్నప్పుడు మనకు అర్థమైపోతుంది, మనమైతే కరెక్ట్ కూర్చోకపోతే మనకు మళ్ళీ అది కరెక్ట్ కూర్చోకపోతే లోపలికి వెళ్ళదు అనమాట.
సరేనా. ఇప్పుడైతే నేను ఈ టైప్ అయితే పెట్టేస్తున్నా, ఒకసారి అయితే చూడండి. అనుమాతం చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. ఈ టైప్ అయితే కరెక్ట్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ సైడ్ మూడు బోల్టాలు ఉన్నాయి. ఇది పెద్ద బోల్టు, పైన సైడ్ వచ్చేస్తుంది ఈ టైపు. మనకు రెండు బోల్టాలు ఉన్నాయి కదా, ఇక్కడోటి రెండు బోల్టాలు అయితే వచ్చేస్తాయి. చాలా సింపుల్గా ఫిట్ చేసేసుకోవచ్చు. ఇవి కూడా మనకు 8 నెంబర్ టీ పన్ను తోటి ఫిట్ చేసేసుకోవచ్చు. మూడు బోల్టాలు అయితే ఫిట్ చేసేయచ్చు. నేను మూడు బోల్టాలు అయితే ఫిట్ చేసేస్తున్నా, చూడండి. మూడు బోల్టాలు అయితే మనం చాలా సింపుల్గా ఈ రకంగా అయితే ఫిట్ చేసేసుకోవచ్చు. మీకైతే నేను చెప్పింది అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది కదా, ఎందుకంటే ఇంత క్లారిటీగా అర్థమయ్యి కావాలి, మంచిగా మీకు బుర్రకి ఎక్కాలి అని చెప్తున్నా నేనైతే. మీకైతే ఇంత క్లారిటీగా అయితే ఎవరు చెప్పరు. ఇంజన్ ఫిట్ చేసేటప్పుడు పక్క కూర్చోబెట్టుకుంటారు తప్పించి ఇంత క్లారిటీగా అయితే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు ఫ్రెండ్స్. సరేనా, మీరైతే మంచిగా చూసి నేర్చుకోండి, బాగుపడండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇక్కడైతే వచ్చినాము. కిక్ రాడ్ గేర్ ఉంది కదా, కిక్ రాడ్ గేర్ అయితే నేను ముందలకి దరిపినా అనమాట. ఇక్కడ చూడండి మార్కింగ్ ఉంది, ఇక్కడ చూడండి చుక్క మార్కింగ్ కరెక్ట్ చూడండి, చుక్క మార్కింగ్ ఉంటుంది అక్కడ సైడ్. ఇంజన్కి కూడా ఇక్కడ సైడ్ మనకి ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ సైడ్ ఒక మార్కింగ్ అయితే ఉంది. మీకు మళ్ళీ చూపిస్తాను నేను కరెక్ట్గా. ఇక్కడ సైడ్ మార్కింగ్ ఉంది కదా, మార్కింగ్ అనమాట. ఇది ఈడ ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది దానికి కరెక్ట్ కనిపిస్తలేదు కానీ ఇక్కడ సైడ్ చూడండి ఈ టైప్ అయితే వేయండి. ఆ చుక్కకు కలపాలన్నమాట. ఇక్కడ చూడండి మీకు కరెక్ట్ చూపిస్తుంది చూడండి. ఈ దానికి ఇక్కడ మ్యాచింగ్ చేయాలి. రెండింటికి నేను మ్యాచింగ్ చేసిన అనమాట. మ్యాచింగ్ చేసేసి మనం దీన్ని కరెక్ట్ కూసబెట్టుకోవాలి అనమాట. ఇట్లా చేతితోటి ఈ స్ప్రింగ్ను అనేది ప్రెస్ చేయాలి. నేను ఈ టైప్ అయితే ప్రెస్ చేస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. మనకు మళ్ళీ ఇది తిరిగింది. ఇట్లా ముందలకి అనుకోవాలి గేర్ అయితే, ఇట్లా ముందలు తిప్పుకోవాలి అనమాట. తిప్పుకుంటే ఏడైతే ఆగుతుందో ఆడ ఆ నుంచి మొదలు పెట్టాలి. ఇట్లా ఆడకెట్టేసి మనం ఇక్కడ సైడ్ అయితే మీకు మార్కింగ్ అయితే చూపిస్తా మళ్ళీ. ఈయనే అనమాట టైమింగ్ అనేది గిన్నే ఉంటుంది, కిక్కురాడుకానే ఉంటుంది ఈ బండికి అయితే. ఈ బండికి కాదు, ప్యాషన్ ప్లేస్కు, ప్యాషన్ ప్రోకి అన్నిటికి ఈయనే ఉంటుంది అనమాట కిక్కురాడ్ స్ప్రింగ్ కానీ టైమింగ్ అనేది. ఈ టైప్ అయితే కూర్చోబెట్టండి కరెక్ట్గా, అయితే కరెక్ట్గా ఈ టైప్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకు గేర్ కరెక్ట్ కూర్చోలేదు అనుకోండి, ఇది తిరగదు. ఈ టైప్ కర్ సౌండ్ వస్తుంది చూసారా, మనకి ఈ టైప్ అయితే సౌండ్ వస్తుంది అనమాట మనకు, ఎందుకంటే మనకు సరిగ్గా కూసోలేదు గేరు. అంటే మనకు కిక్ రాడ్ గేర్ అనేది కరెక్ట్ కూసోలేదు మనకు, అందుకే సౌండ్ వస్తుంది అనమాట. ఈ సౌండ్ అనేది స్మూత్ కావాలి, ఈ సౌండ్ అనేది రావద్దు. మళ్ళీ దీన్ని తీసేయాలి మనము. స్కూల్ ఎవరితోటి అటుమాతం ఇట్టంటే బయటకు వచ్చేస్తుంది. మనకి ఏమైంది అనేది చూసి మనం దీని అయితే కరెక్ట్ సెట్ చేసేద్దాం. ఇదైతే మళ్ళీ ముందరికి అందాము, ముందరికి అనాలి ఈ టైప్. ముందరికి అనేసి అనుమాతం మళ్ళీ గేర్ అయితే కరెక్ట్ కూసోబెట్టండి కరెక్టు. ఆ చుక్క కనిపిస్తుంది కింద మీకు, అది మన గేర్కు. ఈ దానికి కింద చుక్క కనిపిస్తుంది. ఈ రెండింటికి మ్యాచింగ్ చేయాలి. రెండింటికి కరెక్ట్గా స్ట్రేట్గా ఒక్క పాయింట్ కూడా తేడా లేకుండా కరెక్ట్గా మ్యాచింగ్ చేయండి. నేనైతే ఇప్పుడైతే కరెక్ట్ మ్యాచింగ్ చేసిన, మ్యాచింగ్ చేసేసి అనుమాతం ఇట్లా చేతితోటి అయితే స్ప్రింగ్ని అయితే గుంజండి. ఈ టైప్ అయితే మనకు జరుగుతూ ఉంటుంది అది. ఈ టైప్ అయితే కరెక్ట్ అయితే అనండి, చూడండి. అనుమాతం చేతితో ఇట్లా ప్రెస్ చేయండి అనుమాతం, ఇటు అయితే గట్టిగా లోపల ప్రెస్ చేయండి. ఇప్పుడు చెక్ చేయండి, చూసిరా ఎంత సింపుల్గా తిరుగుతుందో. మీకు ఒక చిన్న ఇంకోటి చిన్నగా చూపిస్తా చూడండి. ఇప్పుడైతే మనం తిరగట్లేదు, మనకైతే గేర్ అయితే కరెక్ట్గా కూర్చుంది. మనకైతే ఇప్పుడు ఒకసారి దీనికి కిక్ రాడ్ పెడుతున్నాను నేను. కిక్ రాడ్ పెట్టి మీకు చూపిస్తా, కిక్ రాడ్ పెడితే మీకు అర్థమైపోతుంది ఒకసారి అయితే. ఇప్పుడు చూడండి కిర్కిర అని సౌండ్ వస్తుంది చూసిరా, కొద్దిగా కిక్ రాడ్ అనేది నేను నొప్పితే కిర్ర కిర్ర అని సౌండ్ వస్తుంది చూసిరా. అంటే మనకు ఆ గేరు కరెక్ట్గా కూర్చుంది అనమాట. ఇప్పుడు మనకు కరెక్ట్ కూసుకోకపోతే కిక్ రాడ్ కొట్టినట్టయి సౌండ్ వస్తూ ఉంటుంది, కర్ర కర్ర అని సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. అదొక్కటే అనమాట, చిన్నది, పెద్దగా అయితే ఏముండదు. మనం అదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈ ఇంజన్లో అయితే. సరేనా, ఇది ఈడ టైమింగ్ ఉంటుంది. సరేనా, ఈ టైప్ అయితే వేసి దీనికి ఒక లాక్ వస్తుంది, లాక్ అయితే వేసేస్తున్నాను చూడండి. చాలా సింపుల్ ఉంటుంది లాక్ కూడా. మనం ఈ లాక్ అయితే ఈ రకంగా అయితే వేసేసుకోవచ్చు. ఈ రకంగా అయితే నేను లాక్ అయితే వేసేస్తున్నా, ఒకసారి అయితే చూడవచ్చు. లాక్ అయితే ఈ రకంగా అయితే వేయండి లాక్ అయితే. మనకు లాక్ పేరుతోటి అనుమాతం ఇట్లా అంటే ప్రెస్ చేస్తే గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రకంగా అయితే కూస్తుంది. మనకు కరెక్ట్ కూర్చుంటుంది అనమాట ఈ రకంగా అయితే కూసోబెట్టుకోండి. సరేనా, ఆ తర్వాత నేను గేర్ రాడ్ అనేది చేంజ్ అయింది అనమాట. గేర్ రాడ్ అంటే మనం గేర్ వేసే రాడ్ ఉంటుంది లోపల నుంచి వచ్చే రాడ్, ఆ రాడ్ అనమాట. మనకి ఇదైతే చేంజ్ చేసేస్తున్నా, ఎందుకంటే ఆ రాడ్ అనేది చాలా హార్డ్ ఉంది, గేర్ అనేది టైట్గా పడుతూ ఉన్నాయి అనమాట. అంటే మొత్తం మనకు చాప్ట్ ఉంది కదా, చాప్ట్ అనమాట, గేర్ చాప్ట్ అంటుంది దీన్ని. చాప్ట్ అయితే నేను చేంజ్ చేసేస్తున్నా, ఇది చూడండి మొత్తం చాప్ట్ అయితే ఈ టైప్ అయితే వచ్చింది. చాప్ట్ రేటు కూడా చూసారు కదా మీరు, అంతే అనమాట. మనమైతే దీనికి ఒక మనకు పాతదానికి ఒక బుష్ ఒక స్ప్రింగ్ అనమాట ఇవైతే దీనికి వేసేస్తున్నా నేను. పాతదానికే ఉంటాయి, దీని ఎంబడైతే ఏమి రావు, మన గేర్ ఎంబడైతే ఏమి రావు. నేనైతే ఇది వేసేస్తున్నా, ఈ టైప్ అయితే వేసేద్దాం.
ఈ టైప్ అయితే వేసేసుకోండి మీరు కూడా. నేను ఈ టైప్ అయితే పెట్టేస్తున్నా స్ప్రింగ్, ఇవి అయితే కరెక్ట్ ఈ రకంగా అయితే సెట్ చేయండి. సెట్ చేసేసిన తర్వాత కరెక్ట్ ఈ రకంగా సెట్ చేయండి మొత్తం, ఈ రకంగా మొత్తం సెట్ చేసినాక ఇక్కడ హోల్ ఉంది కదా, హోల్ అయితే నేను పెట్టేస్తున్నా. హోల్లో పెట్టేసి దీన్ని కరెక్ట్ కూర్చోబెట్టాలన్నమాట. ఈ రకంగా అయితే కరెక్ట్ కూర్చోబెట్టండి. సెట్ చేసుకోవాలన్నమాట పైన సైడ్, ఇట్లా కిందికి అనేసి మనకి కిందికి అనేసి కరెక్ట్ పైన సైడ్ సెట్ చేసేసుకోవాలి. ఈ రకంగా అయితే నేనైతే గట్టిగా అంటున్నా ఆన్ మాత్రం ఈ రకంగా అయితే కరెక్ట్ కూర్చోబెట్టండి. చాలా సింపుల్గా ఉంటుంది, గట్టిగా ప్రెస్ చేయండి ఆన్నే కొద్దిగా అంత తేడా ఉంటుంది. ఆడ కరెక్ట్ ఈ రకంగా కూర్చోబెట్టండి, కిందికి అనండి, చేతితో అన్ మాత్రం ప్రెస్ చేస్తే కిందికి అవుతుంది. ఈ టైప్ చేయండి, ఈ టైప్ అయితే కొద్దిగా టైట్ వస్తుంది ఇక్కడ, సరేనా. ఇప్పుడైతే మనం ఆడ వచ్చిన తర్వాత ఒకటి ఇక్కడ మనకు వాచర్ లాంటి వచ్చింది కదా, ఈ వాచర్ లాంటిది వేసేసి దీనికి ఒక పట్టి వస్తుంది అన్నమాట, ఒక పట్టి 10 నెంబర్ బోల్ట్ వస్తుంది, సరేనా. ఈ పట్టి కరెక్ట్ కూసోబెట్టండి, దానికి మనకు ఆడ చిన్న గాలల్లా కూసిస్తాడనమాట, గాలల్లా కూసోబెట్టాలి. ఈ పట్టి కూడా గాలల్లా కూసోబెట్టాలి కరెక్ట్గా, ఈ రకంగా, ఈ రకంగా అయితే కరెక్ట్ కూసోబెట్టుకోండి. మనకి ఇవి గేరు మనకు పట్టి అనమాట, మనకు గేర్లు చేంజ్ చేయడానికి వస్తుంది కదా పట్టి అనమాట. మనకు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ నోటల్ అన్నీ అందులోనే అవుతాయి అనమాట. ఈ రేక్ అనేది కరెక్ట్ కూసోబెట్టండి, దానికి హోల్కు స్ట్రేట్ అయ్యేటట్టు కూసోబెట్టండి. నేనైతే ఇప్పుడు స్ట్రేట్గా కూసోబెడుతున్నా. ఈ రకంగా అయితే ఈ రకంగా కూసోబెట్టి బోల్ట్ ఉంది కదా, బోల్ట్ అయితే వేసేసి 10 నెంబర్ బోల్ట్ అనమాట, 10 నెంబర్ టీపాన్ తీసుకుని మనం ఫుల్ టైట్ చేసేస్తాం. 10 నెంబర్ టీపాన్ అనమాట నేను తీసుకున్నది, ఇప్పుడు తీసుకుంటాం 10 నెంబర్ టీపాన్ తోటి మనం ఫుల్ టైట్ చేసేద్దాం. 10 నెంబర్ బోల్ట్ ఫుల్ టైట్ అంటే ఫుల్ టైట్ చేసేసుకోవచ్చు. మనకు గేర్ వల్ల ప్రాబ్లం ఉన్నాయన్నా కూడా ఈడ కూడా తెలిసిపోతుంది మనకు, ఎందుకంటే ఇప్పుడు మనం తిప్పుతుంటే మనకు ఆటోమేటిక్గా గేర్లు పడుతున్నాయా పడతలేవో కూడా తెలిసిపోతుంది అనమాట. ఈ రకంగా తిప్పి చెక్ చేసేసుకోవచ్చు గేర్లు పడుతున్నాయా పడతలేవా అనేది, సరేనా. ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేస్తున్నా చూడండి, ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసిన, సరే అయితే చూడండి. ఇప్పుడైతే చూడండి గేర్లు అయితే ఆటోమేటిక్గా మనకు గేర్లు అయితే వర్క్ అవుతున్నాయి, సరేనా. ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట, మనకు మధ్యలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ క్లచ్ లోపల కూడా చెక్ చేసేసుకోవచ్చు గేర్లు పడుతున్నాయా పడతలేవు అనేది, ఇట్లా తెలిసిపోతుంది మనకు, సరేనా. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, సరేనా. ఇప్పుడైతే మళ్ళీ గేర్లు అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి గేర్లలో అయితే ఉందన్నమాట, ఇది మనకు గేర్లలో ఉంటే ఇప్పుడు 10 నెంబర్ టీప్ అని వేసుకొని ఈ టైప్ అంటే మనకు గేర్లు అయితే 4 గేర్లు అయితే పడుతున్నాయి మనకైతే, నూటలు అయితే అవుతుందన్నమాట. ఇదే రకంగా అయితే మనం చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీన్ని తిప్పాలన్నమాట, సరేనా. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే ఫైమర్ గేర్ అనమాట, ఫైమర్ గేరు. ఇది ఫైమర్ గేర్ అనేది కంపల్సరీగా అయితే చేంజ్ చేసుకోవాలి ఫైమర్ గేర్ అనేది, ఎందుకంటే ఈ బండి అనేది ఇంజన్ అనేది స్మూత్ వస్తుంది అనమాట. మనకు కంపల్సరిగా నేను ఇంజన్ చేసేటప్పుడు మాత్రం 100% అయితే చేంజ్ చేస్తాను, సరేనా. దీని రేట్ చూడండి ఒకసారి అయితే, చాలా అంటే చాలా తక్కువ రేటే ఉంటుంది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే బండి అనేది మనకు మనము క్లచ్లో ఇది వేయలేదనుకోండి, బండి మనం క్లచ్ ఇచ్చినప్పుడు ఉయ్యి ఉయ్యి అని సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట మనం పాతది ఉంటే, అందుకోసమని నేను చేంజ్ చేస్తున్నా. ఇక్కడ సైడ్ అయితే ఒక వాచర్ ఉంది కదా, వాచర్ అయితే వేస్తున్నా. వాచర్ వేసేసి మనకు క్లచ్ బిల్ వచ్చింది కదా, క్లచ్ బిల్ అయితే పెట్టేస్తున్నాయి. టైప్ అయితే కరెక్ట్ కూసోబెట్టుకోండి. ఈ రకంగా అయితే కూసోబెట్టుకున్నాక ఒక బుష్ వచ్చింది దీని కింద, బుష్ అయితే వేసేయాలి మనము దానికి సమానంగా. ఈ రకంగా అయితే పెట్టేసి ఈ రకంగా అయితే కరెక్ట్ కూసోబెట్టండి. ఈ బుష్ అయితే కరెక్ట్ ఈ రకంగా అయితే కూసోబెట్టండి. కరెక్ట్ కూసోబెట్టుకున్న తర్వాత దాని కింద ఒక వాచర్ అనేది వస్తుంది, ఇదే ఈ వాచర్ అనేది వస్తుంది. ఇట్లాంటి వాచర్ అయితే వేసేసేయాలి. వేసేసిన తర్వాత మనకి ఇంకొక కట్లు రెండు కట్ అయిన వాచర్లు వస్తాయి, అంటే కట్ల వాచర్ అంటారు, కట్ అయిన వాచర్స్ అంటారు దీంట్లో. దీన్ని అయితే నేను పెట్టేస్తున్నా ఇక్కడ ఒకటి, అక్కడ రెండు అయితే పెట్టేసేయండి. టైప్ పెట్టేసిన తర్వాత దానికి లాక్ అనేది వస్తుంది అనమాట, లాక్ దానికి ఒక వాచర్ అనమాట. ఈ వాచర్ కూడా వేసేస్తున్నా, సరేనా. ఈ వాచర్ వేసేసి ఇప్పుడైతే మనము క్లచ్ ప్లేట్లు అయితే వేసేద్దాము. మనం ముందుగా క్లచ్ లోపల ఏమేమి చేంజ్ చేస్తున్నా చూద్దాము. ఇది క్లచ్ బిల్ అనమాట మెయిన్ గేర్, అంటే మనకు బిల్లలు మొత్తం క్లచ్ సెట్ మొత్తం చేంజ్ చేస్తున్నాను నేను. మనకు క్లచ్ సెట్ మొత్తం అనమాట, నేను చూపిస్తాను మీకు ఒక్కొక్కటిగా, సరేనా. ఇది అనమాట, ఇది మనకు క్లచ్ లోపల ప్లేట్లు ఉంటాయి కదా, ఈ రెండు ప్లేట్లు అనేవి చేంజ్ చేస్తున్నాము, సరేనా. ఇప్పుడు చూడండి ఇదైతే, దీని రేట్లు అయితే చూడండి ఒకసారి అయితే మీరు, సరేనా. ఇది కూడా చింపి మనం పక్కకి పెట్టేసుకుందాం. ఇవన్నీ మనం అన్నీ ఏమేమి చేంజ్ చేసినాం క్లచ్ లోపల అనేది మీకు చూపిస్తాను అనమాట, సరేనా. ఇప్పుడైతే ఇది కూడా పక్కకి పెట్టేస్తుంది ఇక్కడ సైడ్ అయితే. ఇవన్నీ పోయినాయి అనమాట బండికి అయితే, చాలా రఫ్ అంట వాడినే బండి అది. ఈ క్లచ్ ప్లేట్లు అనమాట ఒరిజినల్, ఇవి దీని ఎంఆర్పి రేట్ అయితే చూడవచ్చు మీరు. ఇవి క్లచ్ ప్లేట్లు, ఇవి క్లచ్ ప్లేట్లు అయితే చూడండి. ఇవి అయితే క్లచ్ ప్లేట్లు, ఇవైతే పక్కకి పెట్టేద్దాం. ఒరిజినల్ క్లచ్ ప్లేట్లు ఇవి, ఇవైతే పక్కకి పెట్టేసి ఇంకోటి ఇది స్టీల్ ప్లేట్లు అనమాట. క్లచ్ ప్లేట్ల మధ్యలో వస్తాయి కదా, మధ్యలో వచ్చే స్టీల్ ప్లేట్లు అనమాట. దీని ఎంఆర్పి రేట్ కూడా మీరు చూడవచ్చు. స్టీల్ ప్లేట్లు ఇవి కూడా తీసి చూపిస్తాను మీకు, సరేనా. ఇది కూడా నేను ఓపెన్ చేస్తున్నా, సరేనా. ఇక్కడ సైడ్ అయితే ప్యాక్ అయ్యి ఉంది, ఇదైతే నేను ఓపెన్ చేస్తున్నా.
అయితే మనకు కంపల్సరీగా క్లచ్ సెట్ అన్నమాట. ఇది మొత్తం అన్ని చేంజ్ చేస్తున్నమాట, క్లచ్ లోపల ఏం ప్రాబ్లం రావద్దని. ఎందుకంటే మనకు క్లచ్ ప్లేట్ మెయిన్ ఇంపార్టెంట్, మనకు స్టీల్ ప్లేట్లు కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే క్లచ్ ప్లేట్ చేంజ్ చేసినప్పుడు స్టీల్ ప్లేట్ చేంజ్ చేస్తే మనకు కొన్ని పికప్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకనే మొత్తం సెట్ అనేది చేంజ్ చేస్తున్నాను అనమాట. అది మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మనకు పాత అయితే. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే క్లచ్ ప్లేట్లు అయితే వేస్తున్నా చూడండి. ఒక క్లచ్ ప్లేట్ అయితే ఈ రకంగా అయితే వేయండి, క్లచ్ ప్లేట్ ఫస్ట్, ఆ తర్వాత ఒకటి స్టీల్ ప్లేట్ అయితే వేస్తున్నా. ఈ టైప్ అయితే కరెక్ట్ కోసపెట్టుకోండి. ఇంకొకటి క్లచ్ ప్లేటు వేసినాక మనకి ఇంకొకటి స్టీల్ ప్లేట్ అయితే వేస్తున్నా. స్టీల్ ప్లేట్ కరెక్ట్ కోసపెట్టండి. ఈ రకంగా కోసపెట్టిన తర్వాత మళ్ళీ క్లచ్ ప్లేట్ తీసుకోండి. క్లచ్ ప్లేట్ అయితే వేసేసి మళ్ళీ తర్వాత స్టీల్ ప్లేట్ అయితే వేసేస్తున్నా. చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి క్లచ్ ప్లేట్ ఉంటుంది ఇది అనమాట. మనకు స్టీల్ ప్లేట్లు 3 వస్తాయి, క్లచ్ ప్లేట్లు 4 వస్తాయి. సరేనా, ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఈ గేర్ అయితే నేను కూసపెడుతున్నాను. ఈ రకంగా అయితే కూసపెట్టుకోండి. మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం అనుమాతం చేతితోటి ఈ రకంగా అయితే తిప్పండి. ఆటోమేటిక్ వస్తుంది. మనకు లాస్ట్ క్లచ్ ప్లేట్ ఉంటుంది కదా, లాస్ట్ క్లచ్ ప్లేట్ అయితే పక్కకు దరపండి. గాలలాకి ఇచ్చింది కదా, గాలలు అయితే కూసపెట్టాలి. ఇక్కడ సైడ్ గాలలాగా కూసపెట్టు, గాలి ఉంది కదా, గాలలు కూసపెట్టాలి. సరేనా, ఇప్పుడైతే నేను అన్ని తీసేసి లాస్ట్ క్లచ్ ప్లేట్ అయితే కరెక్ట్గా ఈ రకంగా అయితే కూసపెడుతున్నా. చూసారు కదా, ఇక్కడ అయితే కూర్చొని చూడండి. ఇక్కడ సైడ్ అయితే వచ్చేసింది. ఒక క్లచ్ ప్లేట్ వేసేయాలి, ఇక్కడ మిగతావన్నీ వేసేసేయాలి, సరిపోతుంది. ఇక్కడ సైడ్ చూడండి, వాచర్ అనమాట. వాచర్ అనే మెయిన్ ఇంపార్టెంట్. వాచర్కి అనేది ఇప్పుడు ఇక్కడ సైడ్ చుక్కలాకి ఇచ్చింది కదా, ఈ చుక్క సైడ్ అనేది బయటకు వేయండి. సరేనా, ఇక్కడ సైడ్ చూడండి, నట్ అయితే పెట్టేసేస్తున్నా. నట్టు పెట్టేసి మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. నేను ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేస్తా. చూడండి, మనకి దీంట్లో పానాలు ఉంటాయి కదా, దీని పానాలతోటి క్లచ్ పానాలు అయితే తెలిసాయి కదా, ఈ క్లచ్ పానాలతోటి నేను ఫుల్ టైట్ చేసేస్తున్నాను అనమాట. ఈ టైప్ అయితే ఉంటాయి పానాలు అయితే. సరేనా, నేనైతే ఫుల్ టైట్ చేసేస్తున్నా. మనమైతే ఫుల్ టైట్ చేసేసుకుందాం. దీంట్లోనైతే ఫుల్ టైట్ చేసేసుకోండి, మీరు కూడా ఫుల్ టైట్ చేసుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి ప్రతిది నేను ఎట్లా చెప్తున్నా అనేది కూడా. నాకు కింద కామెంట్ అయితే పెట్టండి, మంచిగా ఉందా లేదా, వీడియో ఎట్లా వచ్చింది ఇంకా అనేది కూడా పెట్టవచ్చు. సరేనా, ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేస్తున్నాను నేను. ఫుల్ టైట్ అయిపోయింది కదా. ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ మనకు స్ప్రింగులు వస్తాయన్నమాట. ఒకటి, రెండు, చూడండి ఇక్కడ రెండు, ఇది ఒకటి 3, ఇక్కడ ఒకటి 4. ఇప్పుడు మనము ఇవి మెయిన్ ఇంపార్టెంట్, ఇవి చెక్ చేసుకోవాలి. ఇంత ఫ్రీ ఉండాలి మనము. మనం ఫుల్ టైట్ చేసినప్పుడు, క్లచ్ ప్లేట్ వేసినప్పుడు ఇది అయితే ఫ్రీ ఉండాలి, అదే చెక్ చేసుకోండి. సరేనా, ఇప్పుడైతే ఇప్పుడు 4 స్ప్రింగ్లు వచ్చినాయిగా. ఆ తర్వాత ఇది అనమాట మనకు ఈ పట్టీ వచ్చింది కదా, ఇవి అయితే ఫిట్ చేసేసుకుందాం. 4 బోల్టాలు అయితే ఫిట్ చేసేసుకుందాం. ఈ ఫిట్ చేసేసుకొని లోపల బేరింగ్ ఉంది కదా, బేరింగ్ అయితే వేసేద్దాం. దానికి ఒక చిన్న బేరింగ్ ఉంది, చిన్న బేరింగ్ అయితే మనం కొత్త తెచ్చినాము, బేరింగ్ అయితే వేసేద్దాం. ఈ 10 బోల్టాలు అనమాట, 10 బోల్టాలు ఫుల్ టైట్ చేస్తున్నా. ఆపోజిట్ టైట్ చేస్తున్నా. చూసిరా, ఆపోజిట్ టైట్ చేసేసుకోండి. ఇవి స్ప్రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ టైట్ చేసేసుకొని కరెక్ట్ కూసోబెట్టుకోవాలి. ఇదైతే కరెక్ట్ కూసోబెట్టుకొని ఫుల్ టైట్ చేసేసుకోవాలి. 10 బోల్టాలు ఇవి, ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఆపోజిట్ టైట్ చేసేసుకోవాలి. నేను ఆపోజిట్ అయితే ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఒకటికి 2 అయితే మీరు చూడొచ్చు. ఫుల్ టైట్ చేసేయండి. ఫుల్ టైట్ చేసేసి మనకు వేసేసేయండి. ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసి ఇప్పుడు మనమైతే ఆపోజిట్ టైట్ చేసేసుకొని ఫుల్ టైట్ అయితే చేసుకుంటున్నాం. ఒకసారి అయితే మళ్ళీ చెక్ చేసుకుంటున్నాం అనమాట. మనం మెల్లగా చేసుకోవాలి, ఇంజిన్ పని కాబట్టి టెన్షన్ పడకుండా కుదార్థంగా చేసుకోవాలి ఇంజిన్ పని అయితే. సరేనా, ఇప్పుడు బేరింగ్ ఉంది కదా, ఈ బేరింగ్ కూడా చేంజ్ చేసేస్తున్నాం అనమాట. మ్యాక్సిమం ఇంజిన్లో ఏ బేరింగ్ వచ్చినా అన్ని బేరింగ్లు అయితే చేంజ్ చేసుకోవాలి, బండి ఇంజిన్ స్మూత్ వస్తుంది అనమాట. సరేనా, ఇక్కడైతే నేను బేరింగ్ అయితే కొట్టేస్తున్నాను. లోపల సైడ్ అయితే మనమైతే ఈ టైప్ అయితే కొట్టేసేయండి. మనకు క్లచ్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి దీని కింద రేక్ వస్తుంది అనమాట. ఈ రేక్ అయితే పెట్టేసేయండి. మనకు క్లచ్ ప్లేట్లకు ఆయిల్ సప్లై కానికనమాట, మన క్లచ్ ప్లేట్లు అనేవి అందులో ఆయిల్లా నానుతాయి అనమాట. సరేనా, అందుకోసమనే ఆయిల్ ఎప్పుడు నాని ఉంటాయి క్లచ్ ప్లేట్లు అయితే. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ 8 బోల్టాలు వచ్చినాయి కదా, 2 బోల్టాలు అయితే నేను పెట్టేసి 8 టీ పనతోటి నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. 8 టీ పనతోటి మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. ఇది అయితే ఫుల్ టైట్ చేసేసుకోండి. ఫుల్ టైట్ చేసేసుకొని మనం ఇక్కడ సైడ్ అయితే ఫుల్ టైట్ చేస్తున్నాం చూడండి. ఫుల్ టైట్ చేసేసుకోండి. ఫుల్ టైట్ చేసేసుకొని మనము ఫుల్ టైట్ అంటే ఫుల్ టైట్ అయిపోయినాయి కదా. ఇప్పుడైతే మనకి ఇక్కడ సైడ్ అయితే ఒక జాలి లాక్ వచ్చింది కదా, ఈ జాలి అయితే ఇక్కడ సైడ్ అయితే పెట్టేసేయండి. మనకు ఆయిల్ పంప్ ఉంది కదా, ఆయిల్ పంప్కి అయితే చెత్త లాంటిది ఏంది పోనీయకుండా ఆపుతుంది అనమాట. అంతే. సరేనా, ఇదైతే పెట్టేసి మనం పైన సైడ్ గేర్ వచ్చింది కదా, ఇక్కడ సైడ్ అయితే ఇదైతే ఫిట్ చేసేస్తున్నాను నేనైతే. ఇక్కడ సైడ్ అయితే పెట్టేసి మనం ఇక్కడ ఒక వాచర్ ఉంది కదా, వాచర్ ఒకటి, నట్ ఒకటి అయితే వేసేస్తున్నా. సరే అయితే చూడండి, మీరైతే కరెక్ట్గా అయితే ఇది అయితే చూడండి, ఈ నట్ అయితే పెట్టేసి నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఫుల్ టైట్ చేయండి మీరు కూడా. ఈ టైప్ అయితే పెట్టేసి కరెక్ట్గా పెట్టేసేయండి నట్ అయితే. నేనైతే నట్ అయితే కొద్దిగా టైట్ వస్తుంది ఇది.
మనం ఒకలా నట్టు రాకపోతే తిరిగి తిప్పేసేస్తే సరిపోతుంది. సరేనా, నేను ఫుల్ టైట్ చేసేసిన, ఇదైతే నట్టు అయితే ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసిన. సరే, దీనికి ఒకటి మనకు ప్యాకింగ్ వచ్చింది కదా, ప్యాకింగ్ అయితే పెట్టేసి దానికైతే ఇప్పుడు మనకు ప్యాకింగ్ వచ్చింది కదా, ఇక్కడ సైడ్ అయితే ప్యాకింగ్ అయితే నీట్గా క్లీన్ చేసేసి ఇప్పుడైతే మనం ఇదైతే కవర్ అయితే కరెక్ట్ ఈ రకంగా అయితే కూసోబెట్టుకుంటున్నాం అన్నమాట. ఈ రకంగా సమానంగా కూసోబెట్టుకోండి, మొత్తం సమానంగా హోల్కి హోల్ ఉన్నాయి కదా, హోళ్ళకి సమానంగా వస్తాడు చూసుకోండి, హోళ్ళకి కరెక్ట్గా సమానం వస్తాడు చూడండి, ఈ టైప్ అయితే చూడండి, హోళ్ళకి మనకు సమానం ఈ రకంగా కూసోబెట్టుకోండి. మనకు కొద్దింత దరిగి ఒకవేళ ప్రాబ్లం ఉంటే కొద్దింత దరిపండి, లేదనుకోండి మళ్ళీ తీసి కరెక్ట్ కూసోబెట్టుకోండి. సరేనా, ఈ టైప్ అయితే దరపండి, మన కోళ్ళకు కరెక్ట్ వస్తాడు చూడండి, ఎందుకంటే మనకు కరెక్ట్ ఫిట్ కావాలి కాబట్టి. సరేనా, ఇప్పుడైతే నేను స్క్రూలు అన్నీ వేసేస్తున్నా, ఇవి 4 స్క్రూలు అనమాట, ఈ 4 స్క్రూలు అనేవి ఫిట్ చేసేస్తున్నా స్క్రూ డ్రైవర్తోటి. నేను స్క్రూ డ్రైవర్తో అయితే ఫిట్ చేస్తున్నా, చాలా సింపుల్గా ఉంటుంది, పెద్దగా అయితే ఇబ్బంది ఏమి ఉండదు. ఈ స్క్రూలు అయితే ఫిట్ చేసేద్దాం, 4 స్క్రూలు అయితే పెట్టేసినాం కదా, 4 స్క్రూలు అయితే మనం ఫిట్ చేసేద్దాం. ఫుల్ టైట్ చేసేసుకోండి, ఇవి అయితే మనం ఫుల్ టైట్ అంటే ఫుల్ టైట్ చేసేస్తున్నాం, యథావిధిగా ఫుల్ టైట్ చేసేసుకోవాలి మనమైతే. మనం చేసే పని మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి, ఎందుకంటే మనం చేసే విధానం కూడా మీకు అర్థం కావాలి. అట్లానే నేను ఇంత మంచిగా క్లారిటీగా అయితే చూపిస్తున్నా. సరేనా, మనకు తెలుగులో మాత్రం ఇంత మంచిగా చూపించే వాళ్ళు అయితే ఎవరు దొరకరు, మీకు అయితే అర్థం కాదు. హిందీలో కూడా లేవు ఇట్లాంటి వీడియోస్ అయితే నేను చాలా అంటే చాలా చూసినా. మీరు కూడా ఒకవేళ చెక్ చేస్తుంటే చెక్ చేయండి, ఇలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి, చూద్దాం. సరేనా, ఇప్పుడైతే క్లచ్ ప్యాకింగ్ వచ్చింది కదా, క్లచ్ కవర్ ప్యాకింగ్ అయితే వేసేసి ఇక్కడ సైడ్ అయితే నేను అనబండ్ అయితే పెట్టేసిన, అనబండ్ పెట్టేసి మొత్తం అనబండ్ పెట్టేస్తున్నా చూడండి, మొత్తం పర్ఫెక్ట్గా అనబండ్ పెట్టేస్తున్నా. పల్సగా పెట్టేసేయండి, పల్సగా అనబండ్ పెట్టేసి మొత్తంకి అయిపోయింది అనమాట. ఇది క్లచ్ వర్క్ అయితే మనకు వర్క్ మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే చూడండి మొత్తం పల్సగా పెట్టండి, మనకు ప్యాకింగ్ ఎందుకంటే లీకేజ్ కాకుండా అనమాట, ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట, ప్యాకింగ్స్ అనేవి ఆపుతాయి అనమాట. ఇవైతే కరెక్ట్ ఈ టైప్ అయితే కూసోబెట్టండి, ఈ టైప్ కూసోబెట్టుకున్న తర్వాత మనం క్లచ్ కవర్ అనేది ఫిట్ చేసేసుకోవాలి. ఈ టైప్ అయితే మొత్తం సెట్ చేసిన నేను, ఈ టైప్ అయితే వేసిన తర్వాత మనకి ఇక్కడ సైడ్ క్లచ్ ఉంది కదా, క్లచ్ లోపలైతే మనకి ఇక్కడ ఈ తర్వాత గ్రీస్ పెట్టాలి, లోపల సైడ్ గ్రీస్ పెట్టేసి దానికి ఒక బుష్ వస్తుంది, మనకు బుష్ వస్తుంది ఒక బుష్, ఆ బుష్ అయితే ఇప్పుడు నేను కింది సైడ్ ఉంది తీసుకుంటున్నా, గేర్కి అయితే పెట్టేస్తున్నా. ఒకసారి అయితే చూడవచ్చు మీరు, ఈ బుష్ అయితే పెట్టేస్తున్నా అనమాట, బుష్ అయితే పెట్టేసి ఇప్పుడైతే మనం మొత్తం అయిపోయింది కదా, ఒకసారి అయితే చెక్ చేసుకోండి క్లచ్ లోపల ఏమైనా మిస్ అయినా అయింది ఇంకా తనని చూసుకొని ఫిట్ చేసుకోవాలి. సరేనా, ఇప్పుడైతే నేను క్లచ్ కవర్ అయితే కరెక్ట్గా ఫిట్ చేసేస్తున్నా. ఈ రకంగా అయితే కరెక్ట్ కూసోబెట్టండి, అయితే అనమాతం ఇట్లా ఫ్రెజ్ చేసి ఆటోమేటిక్గా మనకు కరెక్ట్ కూస్తుంది అనమాట. క్లచ్ కవర్ అనేది ఈ టైప్ ఫ్రెజ్ చేయండి, ఈ టైప్ అయితే ఫ్రెజ్ చేసి ఆటోమేటిక్గా కరెక్ట్ కూసుంటుంది అనమాట. ఆ తర్వాత మనకు క్లచ్ కవర్ బోల్టాలు అనేవి ఫిట్ చేసేస్తే సరిపోతుంది. ఈ బోల్టాలు పెడితేప్పుడు ఏంటి అంటే మనకు సైజులు ఉంటాయి, చిన్న సైజు పెద్ద సైజు అనేది, ఈ టైప్ అయితే పెట్టేసేయండి, ఏ సైజుకి ఆ సైజు అయితే వేసేసేయండి. సరేనా, ఈ బోల్టాలు అయితే నేను ఫిట్ చేసేస్తున్నా, ఈ బోల్టాలు అయితే మనం అన్నీ వేసుకుని మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. అన్ని బోల్టాలు వేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. 8 నెంబర్ టీపానతోటి ఫిట్ చేసేసుకోవచ్చు, 8 నెంబర్ టీపాన అన్ని బోల్టాలు వేసి నేను ఫిట్ చేసేస్తున్నా. అన్ని బోల్టాలు సమానం వేసుకోండి, అన్ని బోల్టాలు సమానము, అన్ని హోళ్ళల్లో కరెక్ట్ సెట్ కావాలన్నమాట. ఆ టైప్ వేసేసుకొని మనం ఫుల్ టైట్ ఫుల్ టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకు క్లచ్ వర్క్ మొత్తం అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనము క్లచ్ వర్క్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంజన్ అయితే పైకి అందాము. ఈ టైప్ అయితే నేను కరెక్ట్ అన్నాను అనమాట. ఇక్కడ ఆయిల్ కేజీ మూత వచ్చింది కదా, జస్ట్ మూత అయితే సింపుల్గా ఈ టైప్ అయితే పెడుతున్నాను అనమాట, ఎందుకంటే మనం ఫిట్ చేసేటప్పుడు నట్టు బోల్టాలు ఏమైనా పడిపోకుండా ఉండడానికి జస్ట్ ఎక్కించి పెట్టిన అంతే. సరేనా, ఇప్పుడైతే మనము బోర్ సైడ్కి వెళ్దాం, బోర్ సైడ్ అయితే మనం కూసోబెట్టుకోవాలి. ఇప్పుడు బోర్ కడుక అయితే వచ్చేసినాము. సరేనా, ఇప్పుడు చూడండి మనకి ఈ టైప్ అయితే కరెక్ట్ కూసోబెట్టండి. కూసోబెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ సైడ్ అయితే ప్యాకింగ్ వచ్చింది కదా, ప్యాకింగ్ అయితే మనకు గీకేయాలి మొత్తము, ఎందుకంటే మనకు బోర్ వేస్తున్నప్పుడు ప్యాకింగ్ ఉంటుంది కదా, మనకి ఇంజన్ చెంబర్ ప్యాకింగ్ ఉంటుందిగా, ఆ ప్యాకింగ్ అనేది ఇట్లా బయటకు వచ్చింది చూసిరా కనిపిస్తుంది కదా ఇక్కడ సైడ్, అది సాఫ్ చేసుకోవాలన్నమాట, మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అది ఏమన్నా అట్లే ఫిట్ చేసామనుకో మనకు బోర్ పక్కకించి లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, ఆయిల్ గారడు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకోసమనే మొత్తం నీట్గా ఆ ఇంజన్ చెంబర్కి సమానం చేయాలన్నమాట. ఈ టైపు మనం ఈ టైప్ చేసేసుకొని ఆ తర్వాత మనకు టైమింగ్ చైన్ వచ్చిందిగా, టైమింగ్ చైన్ అయితే వేసేసేయాలి. టైమింగ్ చైన్ వేసేటప్పుడు ఇక్కడ సైడ్ మార్కింగ్ ఇచ్చింది చూడండి,
ఈ టైప్ అయితే మనం బయట సైడ్ వేసుకోవాలి. ఈ టైపు నేనైతే కరెక్ట్ ఈ టైప్ అయితే వేస్తున్నా చూడండి. టైమింగ్ చైన్ అయితే కరెక్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ఈ టైప్ అయితే వేసేసి అని మాత్రం ఇచ్చి పెట్టండి సింపుల్గా, సరేనా. గైడ్ అంటారు దీన్ని, గైడ్ అయితే వచ్చింది. గైడ్ అయితే మనం ఇక్కడ సైడ్ అయితే గైడ్ అయితే కూసబెడుతున్నాను నేను ఒకటేసారికి. ఇక్కడ సైడ్ అయితే చిన్న గైడ్ అంటారు దీన్ని. ఈ గైడ్ అయితే సింపుల్గా ఇట్లా వేసేస్తే సరిపోతుంది. నేను దీనికి పిస్టింగ్ అనేది తీసుకున్నా చూడండి, పిస్టింగ్ రేట్ అయితే చూడవచ్చు. ఇది ఉషా పిస్టింగ్ అనమాట, పిస్టింగ్ అనమాట ఇది, సరేనా. ఇది ఇది పక్కకి పెట్టేసి మనము ఇప్పుడు ఇప్పుడైతే మనకు ఇక్కడ సైడ్ అయితే లాక్ ఇచ్చినమాట మనకి. దీనికైతే పిస్టింగ్ కదా, ఈ పిస్టింగ్ అయితే నేనైతే ఇవైతే మొత్తం సెట్ చేస్తాను. రింగులు సెట్ చేద్దాము దీనికైతే. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రింగులు అయితే నేను కట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ సైడ్ రింగులు అయితే కట్ చేసినాక ఇది ఒకటి ఆయిల్ రింగ్ అనమాట. మనకు ఈ రింగులు అనేది చాలా సింపుల్గా ఎక్కించుకోవచ్చు, మనకు చాలా అంటే చాలా సింపుల్గా ఎక్కించుకోవచ్చు. ఇప్పుడైతే ఈ సన్న సన్న రింగులు ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్న సన్న రింగులు ఉన్నాయి కదా, ఈ రెండు రింగులు ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఒక రింగ్ అయితే నేను ఎక్కించేసేస్తున్నా. ఈ టైప్ అయితే మీరు ఎట్లానే ఎక్కించుకోవచ్చు, రింగులు అయితే కరెక్ట్ కూసబెట్టుకోండి, సరేనా. ఆ తర్వాత కట్లకట్ల రింగ్ వచ్చింది కదా, ఇప్పుడు చూడండి కట్లకట్ల ఉంటుంది రింగ్ అయితే. ఈ కట్లకట్ల రింగ్ అయితే కరెక్ట్ ఈ రకంగా అయితే ఎక్కించుకోండి. మనకైతే ఈ టైప్ అయితే వేస్తున్నా చూడండి, నేనైతే ఈ టైప్ అయితే కూసబెడుతున్నా చూడండి. కరెక్ట్గా ఈ రకంగా అయితే కూసబెట్టాలి ఈ రింగులు అనేది. చాలామంది రింగులు ఎట్లా కూసబెట్టాలి అని అంటారు, కానీ రింగులు ఎట్లా కూసబెట్టిన ఏమి కాదు, భయపడకండి, సరేనా. ఇప్పుడైతే ఈ టైప్ అయితే వేసేసిన మనకు ఇక్కడ సైడ్ ఈ టైప్ కరెక్ట్ కూసబెట్టండి. కరెక్ట్గా మొత్తం ఈ రకంగా కూసబెట్టేసి ఇంకొక సన్నం రింగ్ వస్తుంది అనమాట దీని మధ్యలోనే. అంటే లాస్ట్ మనకు ఆయిల్ రింగులు అంటారనమాట ఇవి. ఆయిల్ రింగులు అయితే కరెక్ట్ కూసబెట్టండి. అంటే మనకు ఆ హోల్లు ఉంటాయి కదా, ఆ గాలాలలో కరెక్ట్ కూసబెట్టమంటున్నా, సరేనా. దానికి సెట్టింగ్ గిటింగ్ అనేది ఏమి ఉండదు. నేనైతే ఈడబెట్టిన అంటే చూడండి, ఇక్కడ సైడ్ ఈడబెట్టిన, మనకి ఇక్కడ సైడ్ ఈడబెట్టిన కనిపిస్తుంది కదా. ఈ టైప్ అయితే పెట్టిన, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు ఏమీ కాదు. ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ ఈడబెట్టిన, ఈడ కనిపిస్తుంది కదా, ఈడ ఒకటి ఇక్కడ సైడ్ పెట్టిన అంతే, సరేనా. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ రింగ్ సెకండ్ రింగ్ అని ఉంటుంది, టాప్ వన్ టాప్ టూ అని ఉంటుంది చూడండి. ఈ రింగ్ల పైన చూడండి టాప్ టూ కావాలి మనకు. ఇప్పుడు టాప్ వన్ ఉంది చూడండి ఒక సైడ్, ఈ రింగ్ ఈ రింగులు ఉన్నాయి కదా, ఈ రింగులు అయితే మనం సెట్ చేసేసుకుందాం. అవి మూడు రింగులు ఉంటాయి, ఇవి రెండు రింగులు, సరేనా. ఇందులో నెంబర్స్ ఉంటాయి, నెంబర్స్ ప్రకారం వేసుకోండి, సరేనా. ఈ నెంబర్స్ ప్రకారం వేసేసుకొని కరెక్ట్గా ఈ రకంగా అయితే కూసబెట్టాను. ఈ రింగులు అయితే చాలా స్మూత్గా ఉంటాయి అనమాట, రఫ్గా అయితే హ్యాండిల్ చేయదు దీంట్లోనే. దీంట్లో మీద మన ప్రయోగం అయితే ఏమి గట్టిగా ప్రయోగం చేసినామనుకో పట్టుకొని విరిగిపోతాయి, అందుకనే జాగ్రత్తగా ఎక్కించుకోవాలన్నమాట రింగులు అయితే, సరేనా. ఈ టైప్ అయితే కరెక్ట్ కూసబెట్టండి. సెకండ్ రింగ్ అయితే ఇక్కడ సైడ్ అయితే దరుపుతున్నా చూడండి, దరిపేసి ఇప్పుడు ఈ ఈ ఫస్ట్ రింగ్ ఉంది కదా, ఫస్ట్ రింగ్ అయితే పైనకే పెట్టేస్తున్నా చూడండి, పైన సైడే పెట్టేసిన. ఎట్లా వేసుకున్నా ఏమీ కాదు, భయపడకండి. మీరైతే పనినైతే కానివ్వండి. ఈ టైప్ అయితే మొత్తం సెట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనకు ఈ లాక్ అయితే ఎక్కించుకోవాలి, ఈ పిస్టింగ్కి లాక్ అనమాట. ఇక్కడ కిందికి వచ్చింది కదా, కింది సైడ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. నేనైతే ఇక్కడ సైడ్ అయితే ఎక్కించేస్తున్నా. మీరు ఇంజన్ ఎక్కడ సైడ్ అయితే చేస్తారో చూసి మీరు అక్కడ సైడ్ అయితే లాక్ అయితే ఎక్కించుకోండి, సరేనా. ఇప్పుడైతే నేను లాక్ అయితే ఎక్కించేస్తున్నా ఉస్కూళ్ళు ఎవరితోటి, చాలా సింపుల్గా ఈ టైప్ అయితే పట్టుకోండి అని మాత్రం. ఇట్లా చేతితో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లోపలికి కూర్చుంటుంది అనమాట. ఈ రింగులు కూసేపెట్టుకునే కన్నా ఈ లాక్ కూసేపెట్టుకునే కొద్ది ఇబ్బంది పెడుతుంది, తప్పించి వేరేది ఏమి ఉండదు అనమాట. చాలా సింపుల్గా ఈ రకంగా అయితే కూసేపెట్టుకోవచ్చు. ఈ లాక్ అయితే కరెక్ట్గా కూసేపెట్టండి, లాక్ అయితే మెయిన్ ఇంపార్టెంట్, ఫిస్టింగ్ లాక్ అనమాట. ఈ లాక్ అయితే నేను కరెక్ట్ కూసేపెడుతున్నా, మనకైతే కరెక్ట్ కూసుంది లోపల సైడ్ అయితే చూడవచ్చు. మన లోపల సైడ్ కరెక్ట్ కూసబెట్టుకున్న తర్వాత ఈ పిస్టింగ్ అనేది బుష్ ఉంది కదా, బుష్ అయితే బయటకు తీసేసి అనుమాతం. ఇప్పుడైతే ఇది కిందికి రావాలి కాబట్టి ఈ టైప్ అయితే మనం వేయాలి. చూడండి కిందికి వస్తుంది చూడండి ఇక్కడ సైడ్, సరేనా. ఇప్పుడైతే నేను పెట్టేస్తున్నా, పెట్టేసి కనెక్టింగ్ రాడ్ ఉంది కదా, కనెక్టింగ్ రాడ్కి అయితే కూసబెడుతున్నా చూడండి. లోపల సైడ్ కనెక్టింగ్ రాడ్ వచ్చింది కదా, కనెక్టింగ్ రాడ్ బుష్కు కరెక్ట్ కూసబెడుతున్నా. ఇట్లా కూసబెట్టి మనకి ఈ బుష్ ఉంది కదా, మనం పట్టుకున్న బుష్, ఈ బుష్ అయితే అనుమాతం ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. కరెక్ట్ సెట్ చేయండి లోపలికి, సెట్ చేసి ఇట్లా అనుమాతం ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. మనకి ఇక్కడ సైడ్ అయితే మొత్తం బట్ట పెట్టేసేయండి, మెయిన్ ఇంపార్టెంట్ బట్ట పెట్టాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పిస్టింగ్ ఎక్కగానే లాక్ ఎక్కించుకుంటాం కాబట్టి ఆ లాక్ మీరు ఇంజన్ ఓపెన్ చేసినా ఫిట్ చేసినా ఎప్పుడైనా పర్వాలేదు, బట్ట మాత్రం ఖచ్చితంగా పెట్టి లాక్ ఎక్కియండి ఇంజన్కి ఎక్కేటప్పుడు. ఎందుకంటే అది చిన్న లాక్ ఎగిరి ఇంజన్లో వాడితే మాత్రం మళ్ళీ ఇంజన్ ఓపెన్ చేయవలసి వస్తుంది, పెద్ద కథ అవుతుంది. అందుకోసమనే ఎప్పుడైనా ఎక్కించుకుంటప్పుడు లాక్ ఎక్కించుకుంటప్పుడు ఖచ్చితంగా బట్ట పెట్టండి, సరేనా. మొత్తం ఎక్కింది కదా, లాక్ అయితే ఎక్కిపోయిన తర్వాత ఇప్పుడైతే బట్ట తీసేసిన,
సరేనా. ఇప్పుడైతే నేను ప్యాకింగ్ ఉంది కదా, ప్యాకింగ్ అయితే వేస్తున్నా. మనకు గ్యాస్ కిట్ అనమాట, బోర్ గ్యాస్ కిట్ అనమాట. బోర్ గ్యాస్ కిట్కి అయితే నేను అనబండి అయితే పెట్టేస్తున్నాను అనమాట. మనం పల్సర్ పెట్టుకోండి, దీన్ని కూడా పెద్దగా అయితే ఏం దుద్దకండి, పల్సర్నే పెట్టండి. అనబండి అయితే పల్సర్ అయితే నేను దుద్దేస్తున్నా. అనబండి అయితే కరెక్ట్ మొత్తం రౌండ్గా ప్యాకింగ్ మొత్తానికి అండేటట్టు పల్సగా పెట్టేసేసేయండి. నేనైతే పల్సగా పెట్టేసి ప్యాకింగ్ అయితే ఎక్కిచ్చేసేస్తున్నా. మనకి ఈ టైప్ అని అయితే అనండి దగ్గరికి. అన్న తర్వాత మనకు ఇంజిన్ దగ్గరికి పోగానే మనకు టైమింగ్ చైన్ ఉంటుంది కదా, టైమింగ్ చైన్ అయితే పైకి అనేసి మనకు ఎయిట్ గ్యాస్ కిట్ వచ్చింది కదా, దాని అయితే కరెక్ట్ కూసబెట్టండి. కరెక్ట్ కూసబెట్టిన తర్వాత మనకు ఇక్కడ సైడు మనకు హెడ్ డాల్ఫిన్లు ఉంటాయి. డాల్ఫిన్లు అయితే మెయిన్ ఇంపార్టెంట్, వేసుకోండి మనకు బోర్ సమానం కూసోవడానికి. సరేనా. ఇక్కడ సైడ్ అయితే ఒకటి మనకు బోరింగ్ వస్తుంది, మనకు రబ్బర్ బోరింగ్ కరెక్ట్ బోర్ సెట్ అయ్యేటట్టు. మనకు అన్ని ప్యాకింగ్ కిట్లనే ఉంటాయి, ఒకసారి అయితే మీరు చూడండి. సరేనా. మనము అందులోనే ఉంటాయి అన్నమాట లబ్బర్స్ అన్నీ. సరేనా. ఇప్పుడైతే నేను పిస్టింగ్కి అయితే ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ పోసేసి బోర్ ఉంది కదా, బోర్ కూడా ఆయిల్ పోస్తున్నా అనమాట. ఎందుకంటే మనకు బోర్ అయితే కూసబెట్టుకుందాము. ఇక్కడ సైడ్ అయితే నేను బోర్ కూసబెడుతున్నాను కాబట్టి మనకు బోర్కి అయితే ఇంత ఆయిల్ వేసి పిస్టింగ్ రింగుల పైన కూడా ఆయిల్ వేసేసి ఇప్పుడైతే నేను కరెక్ట్గా అయితే కూసబెడుతున్నా. సరేనా. ఈ రకంగా అయితే కూసబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను కరెక్ట్గా అయితే సెట్ చేసేస్తున్నా, చూడొచ్చు మీరు. ఈ రకంగా అయితే కూసబెట్టండి. కూసబెట్టి మనకు రింగులు అయితే చాలా సింపుల్గా ఎక్కుతాయి. ఈ టైప్ అయితే ఎక్కిచ్చేసేయండి. ఎక్కిచ్చేసి అనుమాతం ఇట్లా చేతితో ప్రెస్ చేయండి. మనకు రింగులు అయితే రింగులను ప్రెస్ చేస్తే మాత్రమే కూసుంటుంది, లేకపోతే కూసోవన్నమాట. సరేనా. మీ రింగులు ఎట్లనన్నా పోని మనకైతే బోర్కైతే కరెక్ట్ కూసబెట్టుకోండి. సరేనా. ఇప్పుడైతే అనుమాతం ఇట్లా అనండి, తిప్పుతుండండి బోర్ని. అనుమాతం ఇట్లా తిప్పితే ఆటోమేటిక్ కూసుంటాయి. సరేనా. ఇట్లా తిప్పుతుండండి, జర కొద్దిగా టైట్ ఉంటాయి అన్నమాట రింగులు అనేటివి. ఇట్లా తిప్పండి బోర్ని, ఇట్లా తిప్పండి. మనకు వల్ల ఇకపోతే ఒకటికి రెండు సార్లు అయితే మనం సెట్ చేసేసుకోవాలన్నమాట. రింగులే జర స్మూత్గా ఎక్కించుకోవాలి. మీకు ఒకవేళ ఇబ్బంది పెడుతున్నాయి అంటే స్కూల్ ఎవరితోటైనా మనకు అనుమాతం ప్రెస్ చేయొచ్చు. స్కూల్ ఎవరితోటి అనుమాతం మెల్లిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లోపలికి కూసుంటాయి అనమాట. నేను చేతితోటే ప్రెస్ చేస్తున్నా, ఆటోమేటిక్గా మొత్తం చేతితోటి ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్గా మొత్తం కూసుంటున్నాయి. మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా నేను చేతితోటే కూసోబెడితే ఎప్పుడైనా. ఈ రకంగా అయితే కరెక్ట్ సెట్ చేయండి. కరెక్ట్ ఈ రకంగా అయితే నేను మొత్తం సెట్ చేసేస్తున్నా. అనుమాతం ఈ టైప్ అయితే పట్టుకొని ఇప్పుడైతే బోర్ అయితే ఇట్లా తిప్పండి. మొత్తం అన్ని రింగులు ఎక్కినాయి కదా, అన్ని రింగులు ఎక్కినాక ఇట్లా అనుమాతం చేతితోటి ప్రెస్ చేస్తుండండి. అనుమాతం చేతితో ప్రెస్ చేస్తుండే కిందికించి పైకించి ఆటోమేటిక్గా ఇట్లా తిప్పండి, ఆటోమేటిక్గా కరెక్ట్ కూసుంటుంది. కూసుకపోతే మాత్రమే స్కూల్ ఎవరు ఉంటుంది కదా, స్కూల్ ఎవరితోటి మాత్రం ప్రెస్ చేయాలి. సరేనా. మీకోసం నేను స్కూల్ ఎవరైతే ఇట్లా పెట్టి చూపిస్తున్నాను నేను అంతే. సరేనా. అనుమాతం చేతితో పెడితేనే ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. సరేనా. ఈ టైప్ అయితే కూసబెట్టండి. ఇప్పుడైతే అనుమాతం ఉంది కదా, అనుమాతం అయితే ఇట్లా ఈ టైప్ పట్టుకొని అనుమాతం ఇట్లా తిప్పేసి ఆటోమేటిక్గా మొత్తం కూసుంటుంది బోర్ మొత్తం. ఈ రకంగా మొత్తం బోర్ అయితే కూసుంది చూడండి, మొత్తం ఈ రకంగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ రింగులు రౌండ్గా ఉంటాయి కదా, రౌండ్గా మెల్లిగా ప్రెస్ చేయాలన్నమాట అంతే. సరేనా. ఇట్లా ఆపండి. ఆపేసి టైమింగ్ చైన్ ఉంది కదా, ఈ టైమింగ్ చైన్ అయితే ఇక్కడ సైడ్ నుంచి అయితే నేను బయటికి తీస్తున్నా చూడండి. టైమింగ్ చైన్ బయటకు తీసేసి ఇక్కడ గేర్ వచ్చింది కదా, గేర్ అయితే వేసేస్తున్నా. ఇక్కడ సైడ్ అయితే గేర్ అయితే కరెక్ట్ కూసబెట్టండి. ఈ రకంగా అయితే కరెక్ట్ కూసబెట్టేసి ఇక్కడ మనకు గైడ్ బోల్ట్ అంటారు, గైడ్ బోల్ట్ అయితే వేసేస్తున్నా. 10 నెంబర్ బోల్ట్ వస్తుంది. కరెక్ట్ హోల్కు స్ట్రేట్ చేయండి దానికి. మనకు హోల్కు స్ట్రేట్ చేసేస్తున్నా. హోల్కు స్ట్రేట్ చేసేసి ఈ బోల్ట్ అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. బోల్ట్కు లైట్గా అనబండి పెడితే పెట్టండి. నేను లైట్గా అయితే అనబండి పెట్టిన దానికి 10 నెంబర్ బోల్ట్కి, లీకేజ్ ప్రాబ్లమ్స్ రాకుండా అంతే. సరేనా. ఇప్పుడైతే నేను బోర్ అయితే లోపల కూసబెట్టిన, లోపల కూసబెట్టేసి ఇక్కడ 10 నెంబర్ బోల్ట్ వచ్చింది కదా, 10 నెంబర్ బోల్ట్ అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. మనకు మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఫుల్ టైట్ చేసేసుకోండి, మనం మర్చిపోవద్దు బోల్ట్ అయితే. సరేనా. ఇదైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఒకవేళ మనం ఫిట్ చేయలేదనుకోండి ఆ గైడ్ పోయి డైరెక్ట్ టైమింగ్ చైన్ కానీ దాకుతుంది. సరేనా. అట్లానే సరేనా. ఇప్పుడైతే బోర్ అయితే సమానం కూసబెట్టిన, సమానం కూసబెట్టి ఇక్కడ ఎల్లెంకి బోల్ట్ వచ్చింది, 5 నెంబర్ ఎల్లెంకి అనమాట. ఎల్లెంకి బోల్ట్ అయితే నేను ఫిట్ చేసేస్తున్నా. ఇక్కడ సైడ్ అయితే బోల్ట్ అయితే ఫిట్ చేసేసి 5 నెంబర్ ఎల్లెంకి తోటి మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. ఇది 5 నెంబర్ ఎల్లెంకి. సరేనా. మనము చేతితో ఎంత టైట్ అయినాక మనం మళ్ళా ఎల్లెంకి తోటి అయితే టైట్ చేసేస్తా. సరేనా. ఎల్లెంకి తోటి అయితే నేను మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. ఎల్లెంకి 5 నెంబర్ ఎల్లెంకి అనమాట. ఎల్లెంకి తోటి అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. చూడొచ్చు ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. మనం ఇదేంటంటే మనకు బోర్ అయితే కరెక్ట్ కూసుంటుంది అనమాట అంతే. సరేనా. మనం ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసుకున్నాం కదా, ఫుల్ టైట్ అయిపోతుంది చూడండి. మనం మెల్లగా చేసుకోవచ్చు, మనము ఇంజన్ వర్కే ఇట్లుంటుంది అనమాట. మెల్లగా
మెల్లిగా నెమ్మదిగా చేసుకోవాలన్నమాట. అందుకనే వీడియో లెంత్ అనే పెద్దగా వస్తుంది అనమాట. నేను వీడియో లెంత్ కోసం కాదు, మీకు ఒక మంచి వీడియో అందియాలి అనే ఉద్దేశంతో వీడియో దాన్ని చూస్ చేసిన. సరే ఇప్పుడైతే మనకు అయిపోయింది. ఇప్పుడు అయిపోయినాక మనము చూడండి, నేను మ్యాగ్నెట్ పెట్టినా, మ్యాగ్నెట్ పెట్టేసి బోర్ అనేది తిప్పుతున్నా. మనకు పిస్టింగ్ అయితే బయటికి వెళ్ళాలి, బయటికి అంటే బోర్కు సమానం ఉండాలి. నేనైతే అదే చేస్తున్నా చూడండి అన్నమాట. నేనైతే తిప్పుతున్నా, పిస్టింగ్ అయితే బయటకు వచ్చేసింది, బోర్కు అయితే సమానం. చూడండి సమానం చేసుకోండి, ఈ టైప్ అయితే చేయండి. బోర్కు సమానం అయింది కదా, బోర్కు సమానం వచ్చేసింది చూడండి. ఇట్లా సమానం చేయండి ఈ టైపు. ఓకే, మ్యాగ్నెట్ అయితే తీసి పక్కకి పెట్టేసేద్దాం. పక్కకి పెట్టేసినాక బోర్కు సమానం ఎందుకు పెట్టుకోవాలంటే టైమింగ్లు ఉండడానికి అనమాట. అంటే మనకి ఇట్లా సమానం పెట్టుకొని, మనం సమానం పెట్టుకుంటే ఆటోమేటిక్గా టైమింగ్లు ఉన్నట్టే. సరేనా, ఇవి వాలాయిల్ సీల్ అనమాట. వాలాయిల్ సీల్ చూడండి, ఇవి వాలాయిల్ సీల్ అయితే నేను ఆయిల్ అనేది నానబెట్టేస్తాను. ఇవి అయితే నేను దాని ఎంఆర్పి రేట్ చూడొచ్చు మీరు ఆల్రెడీ వేసి. సరేనా, ఇప్పుడైతే నేను ఇవి ఆయిల్ అయితే నానబెట్టేస్తాను. ఆయిల్ కొద్దిసేపు అయితే నానబెట్టాలి, ఒక నిమిషం అట్లా నానబెట్టేసి ఇక్కడ సైడ్ అయితే మీరు చూడొచ్చు మనకు అయితే వాలాయిల్ సీల్ అయితే వేసే ముందర ఇక్కడ రెండు వాచర్స్ వస్తాయి, పెద్దవి మనకు హెడ్ వాచర్స్ అంటారు. హెడ్ వాచర్స్ అయితే వేస్తున్నా. హెడ్ వాచర్స్ అయితే ఇక్కడోటి అక్కడోటి వేయండి, ఇక్కడోటి అక్కడోటి వేసేసి మళ్ళీ ఏం చేస్తారంటే మనకు ఇప్పుడు ఆ వాలాయిల్ సీల్ వచ్చినాయి కదా, వాలాయిల్ సీల్ అయితే నేను కూసబెడుతున్నా. వాలాయిల్ సీల్ తీసుకున్నా ఇక్కడ సైడ్ చూడొచ్చు. వాలాయిల్ సీల్ అనేది ఈ టైప్ అయితే కరెక్ట్ కూసబెట్టండి అనుమాతం. కరెక్ట్ మనకు దాంట్లోకి మనం పెడుతుంటే జారిపోతూ ఉంటాయి అన్నమాట, పక్కకి వెళ్తూ ఉంటాయి. మనము గట్టిగా ప్రెస్ చేయాలి, చేతితోటి పట్టుకొని అనుమాతం గట్టిగా ప్రెస్ చేయాలి. చాలా సింపుల్గా ఎక్కుతాయి, పెద్దగా ఎత్తి ఇబ్బంది ఏం పెట్టవు. వాలాయిల్ సీల్ ఇక్కడోటి అక్కడోటి రెండు అయితే ఉంటాయి, రెండు అయితే ఎక్కిచ్చేసుకోవాలి. నేను రెండు ఎక్కిచ్చేస్తున్నా, మీరు ఒకసారి అయితే చూడొచ్చు నేను రెండు ఆయిల్ సీల్ అయితే ఎక్కిచ్చేసిన వాలాయిల్ సీల్. వాలాయిల్ సీల్ ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ సైడ్ వాల్స్ వచ్చినాయి కదా, వాల్ పెద్ద వాల్ వేసేస్తున్నా నేను. పైన సైడ్ పెద్ద వాల్ వస్తుంది, కింది సైడ్ చిన్న వాల్ వస్తుంది. సరేనా, నేను పెద్ద వాళ్ళకి అయితే ఇప్పుడు ఇది ఇక్కడైతే పెట్టేసి ఒక స్ప్రింగు, ఒకటి మనకు ఒక బుష్ లాంటిది వస్తుంది బుష్, దీనికి ఒక లాకులు వస్తాయి అన్నమాట. లాకులు అయితే వేసేస్తున్నా చూడొచ్చు మీరు. లాకులు అయితే నేను వేసేస్తున్నా అనమాట, లాకులు. ఇప్పుడు వాచరు, ఆ తర్వాత స్ప్రింగు, ఆ తర్వాత ఒకటి బుష్, తర్వాత చిన్న చిన్న లాకులు అనమాట. ఈ లాకులు అయితే లోపల సైడ్కి ఇట్లా కూసబెట్టాలి. మనకు నేను చాలా వీడియోలలో చూపించిన ఇవి మనకు హెడ్ లాకులు అంటారు. సరేనా, దీనికి మనకు సపరేట్గా పాన ఒకటి ఉంటుంది, మనకు హెడ్ పుల్లర్ అంటారు. హెడ్ పుల్లర్ అయితే ఉంటుంది, హెడ్ ఫిట్ చేయడానికి. ఈ పానతోటి మనం ఆటోమేటిక్గా ఇట్లా టైట్ చేసేస్తే ఆటోమేటిక్గా లోపల సైడ్ అయితే కరెక్ట్ కూసుంటాయి అన్నమాట. ఆ లాకులు అనేవి కరెక్ట్ కూసుంటాయి. మనం ఆ తర్వాత కరెక్ట్ కూసున్న తర్వాత ఆటోమేటిక్గా మనం ఈ పాన్ అనేది లూజ్ చేసేసుకుంటే మనకు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. కరెక్ట్ తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. మనకు తిప్పుకుంటూ వెళ్ళినాక లాక్ అనేది కరెక్ట్ కూసుంటుంది. మనకు కరెక్ట్ కూసలేదు అనుకోండి, మనకు ఇట్లా బయటకు వచ్చినట్టు అనిపించింది అనుకోండి, ఉస్కూళ్ళు ఎవరు ఉంటుంది కదా, ఉస్కూళ్ళు ఎవరితో కరెక్ట్ ఈ టైప్ అయితే లోపల సైడ్ అయితే ప్రెస్ చేయండి. మనం అన్నమాతం ఇట్లా ప్రెస్ చేసేస్తే లోపల సైడ్ అయితే మనకు కరెక్ట్ కూసుంటాయి అనమాట లాకులు అయితే. మనకు లాకులు అయితే కరెక్ట్ కూసుంటాయి. మనకు లాకులు కరెక్ట్ కూసున్న తర్వాత ఆటోమేటిక్గా మనం లూజ్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకు ఈ టైప్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు అయితే చూడొచ్చు, నేనైతే ఇదైతే బయటకు తీసేస్తున్నా అన్నమాతం. ఈ టైప్ అయితే నేను లూజ్ చేసేస్తున్నాను అనమాట. లూజ్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకు బయటకు వచ్చేస్తుంది అనమాట. మనకు ఈ పాన్ అయితే బయటకు తీసేసుకోవాలి. నేనైతే ఈ పాన్ అయితే బయటకు తీసేస్తున్నా అనమాట. మనం మొత్తం లూజ్ చేసేసుకుంటూ వస్తే మనకి ఈ టైప్ అయితే కూసుంటాయి అనమాట లాకులు అనేవి. ఒకసారి చూడొచ్చు మీరు లాకులు అయితే ఈ టైప్ కూసున్నాయి, మనకి ఈ టైప్ అయితే కూసుంటాయి అనమాట. మనకు పెద్దల అదే ఎక్కింది అనమాట, మనకు పెద్ద వాల్ ఎక్కింది. ఇంకొక వాల్ ఉంది కదా, ఇంకొక వాల్ అయితే నేను వేస్తున్నా సేమ్ టు సేమ్ ఇదే రకంగా. ఒక వాచరు చూడండి, ఒక వాచర్ వేసేసిన, హెడ్ వాచర్ అంటారు దాన్ని, హెడ్ వాచర్ అయితే వేసేసి ఒకటి మనకు ఈ వాచర్ వేసేసి మనము స్ప్రింగ్ అయితే వేసేస్తున్నా చూడండి. స్ప్రింగ్ వేసేసి మనం వాల్ పెట్టుకోలేదు, వాల్ పెట్టుకోవాలి. వాల్ అయితే ఇంత సైడ్ మలిపేసి వాల్ అయితే బయటకు ఉంది కాబట్టి మనకి ఇక్కడ సైడ్ అయితే కొద్దిగా ఆయిల్ అయితే అద్దుతున్నా. ఆయిల్ కొద్దిగా అద్దేసి ఆటోమేటిక్గా మనం కరెక్ట్ కూసబెట్టాలి. కరెక్ట్ కూసబెట్టేసి ఇక్కడ సైడ్ మనం ఏం చేయాలంటే మనకు చిన్న చిన్న లాకులు ఒక పట్టి లాంటిది వస్తుంది. మనకి ఇది ముందర వాచర్ లాంటిది వేసేసి దీనికి ఒక రెండు మన లాకులు వస్తాయి చిన్న ఈ టైప్ ఉంటాయి లాకులు. ఈ లాకులు అయితే వేసేసి ఈ దాన్ని కూడా సమానం కూసబెడదాం. సరేనా, ఈ లాకులు అయితే కరెక్ట్ కూసబెట్టండి. ఈ లాకులు అయితే నేను వేసేసిన ఈ టైప్ అయితే. లాకులు వేసేసి పాన పెట్టి మనం టైట్ చేసేసుకుంటూ పోవాలి. ఇట్లా పెట్టేసి కరెక్ట్ ఈ టైప్ పెట్టేసేయండి. పెట్టేసి మనము పాన ఉంది కదా, మన హెడ్ పుల్లర్తో నేను టైట్ చేసేస్తున్నా. మా సైడ్ అయితే హెడ్ పుల్లర్ అంటారు, హెడ్ పాన అంటారు, ఎన్నో రకాలుగా పిలుస్తారు దాన్ని.
సరే ఇప్పుడైతే మనం కరెక్ట్ కూసేపెట్టిన చూడండి, మొత్తం అయిపోయింది. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు సైడ్లు అయితే మనం కూసేపెట్టుకున్నాం. కూసేపెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ర్యాక్ ఎరామ్స్ ఉన్నాయి కదా, ర్యాక్ ఎరామ్స్ అయితే కూసేపెడుతున్నా. ఈ ర్యాక్ ఎరామ్స్ మనకు మీరు ఎక్కడ సైడ్ వేసుకున్నా కూడా ఏమీ కాదు, భయపడే అవసరం ఏం లేదు. మేమైతే కూసేపెట్టేస్తున్నా ర్యాక్ ఎరామ్స్. అయితే మీరు పాతవి ఓపెన్ చేస్తే ఎక్కడ సైడ్ కూసేపెట్టినా కూడా ఏం కాదు, కొత్తవి తీసుకొచ్చినప్పుడు కూడా ఎక్కడ కూసేపెట్టినా కూడా ఏమీ కాదు. సరేనా, ఇప్పుడైతే నేను ఈ బుష్ ఉంది కదా, ఈ బుష్కి అయితే త్రీట్లు వచ్చినాయి. ఒకసారి అయితే చూడండి, త్రీట్లు వచ్చినాయి కరెక్ట్ చూడండి, త్రీట్లు వచ్చినాయి కదా. ఇక్కడ సైడ్ త్రీట్లు అయితే ఇట్లా పెట్టేసేయాలి. సరేనా, ఇక్కడ సైడ్ ఇట్లా పెట్టేసేయాలి, త్రీట్లనే బయటకు ఉండాలి. సరేనా, మనకి ఇంకో బోల్ట్ వచ్చింది అనుకో, బోల్ట్ అయితే మనం ఫిట్ చే బోల్ట్ పెట్టి ఫిట్ చేసి లోపల సైడ్ అనొచ్చు. ఒకవేళ మనం బయటకు తీసుకోవాలంటే కూడా బయటకు తీసేసుకోవచ్చు అనమాట. సరేనా, నేనైతే లోపల ఫ్రిడ్జ్ చేసేస్తున్నా. ఇక్కడ సైడ్ మనకు ఇంకొక బోల్ట్ వచ్చింది కదా, బోల్ట్ అయితే పెట్టి లోపలికి వేద్దాము. ఇంకొక ర్యాక్ ఎరామ్ ఉంది కదా, ర్యాక్ ఎరామ్స్ అయితే నేను ఎక్కించేసేస్తున్నా. ఈ టైప్ అయితే మనం కరెక్ట్ ఎక్కించుకోవాలి. మనకు ర్యాక్ ఎరామ్స్ అయితే కరెక్ట్ ఎక్కించేసేస్తున్నా, సేమ్ టు సేమ్. ఇది కూడా మనకు 12 నెంబర్ బోల్ట్ అయితే ఫిట్ చేసిన దానికి, బోల్ట్తో ఇట్లా ప్రెస్ చేయాలి. మనం ఈ బోల్ట్ అనేది లూజ్ చేసేసుకోవచ్చు. సరేనా, ఇప్పుడు ఇక్కడ సైడ్ బోల్ట్ అయితే మనం బోల్ట్ అయితే ఫిట్ చేసేసి అనుమాతం లోపలికి ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, మనకైతే మనకు రెండు ర్యాక్ ఎరామ్స్ అయితే ఎక్కేసేసినాయి. ర్యాక్ ఎరామ్స్ ఎక్కిన తర్వాత మనకు ఇక్కడ సైడ్ క్యాంప్ చాప్ట్ ఉంటుంది, క్యాంప్ చాప్ట్ అయితే ఎక్కించుకోండి కరెక్ట్గా. క్యాంప్ చాప్ట్ అయితే నేను కరెక్ట్ కూసేపెడుతున్నాను చూడండి, నేను క్యాంప్ చాప్ట్ అంటారు కరెక్ట్. ఈ టైప్ అయితే కూసేపెట్టండి, మనకు క్యాంప్ చాప్ట్ అయితే కరెక్ట్ కూస్తుంది చూడండి. ఒకవేళ కరెక్ట్ కూసకపోతే లాక్ ప్లేయర్ తోటి అయితే కరెక్ట్ కూసేపెట్టండి. ఈ రకంగా అయితే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కూసుంటుంది. సరేనా, చూడండి మనకు కరెక్ట్గా అయితే కూస్తుంది. ఈ టైప్ అయితే అనండి, గట్టిగా గట్టిగా ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ టైప్ అయితే కూస్తుంది. మొత్తం కూసున్నాక మనం ఏం చేయాలంటే ఈ దీన్ని టైమింగ్ పెట్టాలన్నమాట. నేను చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే కవర్ అయితే ఫిట్ చేద్దాము. ఇది మనకు హీ కవర్ అంటారు, ఈ కవర్ ప్యాకింగ్ అయితే నేను వేసేస్తున్నా, ప్యాకింగ్ అనమాట. ఇది నేను ప్యాకింగ్ అయితే అనబ్యాండ్ పెట్టేస్తున్నా. అనబ్యాండ్ పెట్టేసి మనం ఈ కవర్ అయితే ఫిట్ చేసేసుకుందాం. కవర్ ఫిట్ చేసినాక మనకు హెడ్ అనేది మనకు టైమింగ్లు ఎట్లా పెట్టాలని చూపిస్తాం మీకు. సరేనా, ఇట్లా ఇప్పుడైతే మనం ఇక్కడైతే ప్యాకింగ్ పెట్టేసి ఈ కవర్ వచ్చింది కదా, కవర్ అయితే కరెక్ట్ కూసపెడతాము. ఇక్కడ సైడ్ కవర్ వచ్చింది కదా, ఈ కవర్ అయితే కరెక్ట్ ఈ టైప్ అయితే కూసపెట్టండి. కూసపెట్టిన తర్వాత 2 8 నెంబర్ బోల్టాలు వస్తాయి దీనికి. 2 8 నెంబర్ బోల్టాలు అయితే మనం ఇక్కడోటి అక్కడోటి అయితే ఫిట్ చేసేద్దాం. రెండు బోల్టాలు ఇక్కడోటి అక్కడోటి 8 నెంబర్ టీ పానతో ఫిట్ చేయాలి మనము. 8 నెంబర్ టీ పాన్ ఉంది కదా, 8 నెంబర్ టీ పానతో నేను ఫుల్ టైట్ చేసేస్తాను. సరేనా, 8 నెంబర్ టీ పానతో మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. మనం ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. సరేనా, ఇక్కడ సైడ్ చూస్తారు కదా, నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా చూడండి, ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఓకే, మనం అయితే ఫుల్ టైట్ అయ్యింది, ఇక్కడ కూడా ఫుల్ టైట్ అయ్యింది, ఫుల్ టైట్ చేసేస్తున్నాయి. ఇది కూడా మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది చూడండి, ఫుల్ టైట్ అయింది కదా. ఇక్కడ అక్కడ రెండు సైడ్లో మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. నేను రెండు సైడ్లో ఫుల్ టైట్ చేసేస్తున్నా చూడండి. సరేనా, ఇప్పుడు మనకి హెడ్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు హెడ్ టైమింగ్ ఎట్లా పెట్టాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం హెడ్ తీసుకున్నాం కదా, హెడ్ తీసుకున్నప్పుడు ఈ క్యాంప్ చాప్ట్ ఉంది కదా, ఈ క్యాంప్ చాప్ట్ అనేది ఇంత ఫ్రీగా తిరగాలి. చూస్తారు కదా, సార్ చూపిస్తారు, లాక్ ప్లేయర్ తీసుకొని చూపిస్తాం మీకు. లాక్ ప్లేయర్ తీసుకుంటే కరెక్ట్ అర్థమవుతుంది. సరేనా, ఇప్పుడు మనం ఇంత ఫ్రీగా తిరగాలన్నమాట, టైమింగ్లు ఉన్నట్టు అనమాట. ఇంత ఫ్రీగా తిరిగితే టైమింగ్లు ఉన్నట్టే. మనకి ఒకవేళ ఒక స్టెప్ తిప్పితే చూపిస్తా, ఒక స్టెప్ తిరిగింది కదా, ఇప్పుడు టైమింగ్లో ఉండదు అనమాట. చూడండి, ఇట్లా తిప్పితే మనకు ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు ఇంత ఫ్రీగా ఉండాలి. మనకు ఒక స్టెప్ తిరిగింది అనుకోండి, ఇంత ఫ్రీగా అయితే ఉండదు, టైట్గా ఉంటుంది అనమాట. సరేనా, టైట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం సమానం ఈ రకంగా పెట్టుకోవాలన్నమాట. సరేనా, ఇప్పుడు ఇక్కడ సైడ్ మనకు హెడ్ డాల్ఫిన్లు వచ్చినాయి కదా, డాల్ఫిన్ అయితే ఇక్కడ వేసేస్తున్నా బోర్ సైడ్. మనకి ఇక్కడ కింద సైడ్ కూడా ఒకటి వేసేస్తున్నా. రెండు డాల్ఫిన్లు అయితే వేసేసిన, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అయితే కొద్ది ఒకటి టైట్గా ఉందన్నమాట, అందుకనే తిప్తూ ఉందన్నమాట. ఇవైతే కరెక్ట్ కూసపెట్టిన ఈ టైప్ అయితే మనకు ఈ టైప్ అయితే కరెక్ట్ కూసపెట్టుకోండి. మనకి ఇక్కడ గ్యాస్ కిట్ అవన్నీ సెట్ చేసేసుకుందాము. మనకు గ్యాస్ కిట్ అయితే నేను సెట్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ అయితే కూసపెట్టుకున్నాం, ఇప్పుడు ఎడ్ గ్యాస్ కిట్ అయితే ఇద్దాం. ఎడ్ గ్యాస్ కిట్ అయితే తీసుకొని దానికైతే అనబండ్ అయితే పెట్టేసేద్దాం. మనము ఎడ్ గ్యాస్ కిట్ తీసుకొని అనబండ్ అయితే నేను కరెక్ట్ పెట్టేస్తున్నా. దీన్ని కూడా పల్సాగా పెట్టుకోండి అనబండ్ అయితే. సరేనా, మొత్తం రౌండ్గా పెట్టుకుంటున్నాను నేనైతే, అనబండ్ అయితే మొత్తం పెట్టేసేసుకుంటున్నా. ఒకసారి అయితే మీరు చూడొచ్చు, మొత్తం అనబండ్ అయితే మొత్తం ఈ రకంగా అయితే సెట్ చేసేస్తున్నా. మొత్తం అనబండ్ సెట్ చేసి మనకు హెడ్ గ్యాస్ కిట్ వచ్చింది కదా, హెడ్ గ్యాస్ కిట్ అయితే కరెక్ట్గా ఈ రకంగా అయితే కూసపెట్టండి. మొత్తం కరెక్ట్ కూసపెట్టుకొని మనకు టైమింగ్ చైన్ వచ్చింది కదా, టైమింగ్ చైన్ అయితే లోపల సైడ్ నుంచి ఈ టైప్ అయితే పట్టుకొని కరెక్ట్గా ఈ టైప్ అయితే సెట్ చేయండి. కరెక్ట్గా ఈ టైప్ మొత్తం సెట్ చేసేసి ఇప్పుడు మనము హెడ్ ఉంది కదా, హెడ్ అయితే పెట్టేద్దాం. హెడ్ అయితే నేను పెట్టేస్తున్నా చూడండి. హెడ్ అయితే పెట్టేసి మనకి ఒకసారి టైమింగ్ చైన్ వచ్చింది కదా, ఒక చేత పట్టుకోండి. టైమింగ్ చైన్ ఒక చేత పట్టుకొని ఆటోమేటిక్గా హెడ్ అనేది కరెక్ట్గా అందులో కూసపెట్టండి. ఈ టైప్ అయితే కూసపెట్టండి.
కూసబెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సైడ్ మనకు టైమింగ్ చైన్ అనేది లోపల సైడ్ పడిపోతూ ఉంటుంది. మనం ఇక దీనికైతే ఒక బోల్ట్ అయితే పెడదాము. మనకు ఒక 10 నెంబర్ బోల్ట్ పొడుగుతుంటుంది కదా, అదైతే ఇక్కడ పెడుతున్నాను నేను. ఇక్కడ సైడ్ అయితే బోల్ట్ అయితే తీసుకొని ఈ బోల్ట్ అయితే ఇక్కడ సెట్ చేసేస్తున్నా. ఈ టైప్ అయితే పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ సైడ్ మొత్తం ప్యాకింగ్ అయితే వేసేద్దాం. ప్యాకింగ్ అయితే అనబండి పెట్టేస్తున్నా. ఇది టాప్ కవర్ అంటారు, టాప్ కవర్ ప్యాకింగ్ అంటారు. ఇది టాప్ కవర్ అయితే వేసేస్తున్నా నేను, కరెక్ట్ సెట్ చేసేస్తున్నా. మనకు ప్యాకింగ్ సెట్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ సైడ్ కవర్ వస్తుంది కదా, మనకు టాప్ కవర్, ఈ టాప్ కవర్ అయితే తీసేసుకుంటున్నా. మీరు ఒకసారి అయితే చూడండి, ఈ టాప్ కవర్కి అనేది మనకు మార్కింగ్ ఉంటుంది అనమాట, బాణం గుర్తు. ఈ బాణం గుర్తు చూస్తారు కదా, బాణం గుర్తు అనేది కింది సైడే ఉండాలి ఎప్పుడైనా. మనకు ఇంజన్కి కింది సైడ్ చూపించాలన్నమాట. సరేనా, ఈ కవర్ అయితే ఎక్కిచ్చేసేసిన అన్నమాతం కవర్ ఎక్కిచ్చి పెట్టండి. ఇక్కడ సైడ్ మనకు ఎల్లెంకి బోల్ట్ వచ్చింది కదా, ఎల్లెంకి బోల్ట్ అయితే మనం ఫిట్ చేయలేదు. ఎల్లెంకి బోల్ట్ అయితే ఇక్కడ సైడ్ హెడ్కు వస్తుంది కదా, హెడ్కి అయితే నేను ఫిట్ చేసేసిన. ఒకసారి అయితే మీరు చూడొచ్చు, 5 నెంబర్ ఎల్లెంకి తోటి మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి దీన్ని. నేనైతే ఈ బోల్ట్ అయితే వేసేసి 5 నెంబర్ ఎల్లెంకి తోటి మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. సరేనా, ఇదైతే దగ్గర నుంచి ఫుల్ టైట్ చేసేసేయండి. ఈ టైప్ అయితే చేసేసి మనకు 5 నెంబర్ ఎల్లెంకి వచ్చింది కదా, 5 నెంబర్ ఎల్లెంకి బోర్కు చెక్ చేసుకొని ఆ తర్వాత నేను దీనికి చెక్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అది మనం ఫుల్ టైట్ అయిందా కాలేదా అలా డౌట్ లేకుండా మనం ఫుల్ టైట్ చేసేసుకుంటాం అనమాట అట్లా. ఎందుకంటే మనం మధ్య మధ్య చెక్ చేసుకోవాలి మన బోల్టాలు ఏమైనా మర్చిపోయినామా, స్లిప్ ఉన్నాయా, ఏముందాయా అని. సరేనా, మ్యాక్సిమం అన్ని చేసుకుంటూనే వస్తున్నాం మనము. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ హెడ్ బోల్ట్ ఉంది కదా, హెడ్ బోల్ట్ అయితే ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఫుల్ అంటే ఫుల్ టైట్ అయిపోతుంది చూడండి, ఒకసారి అయితే మీరు బాగా గమనించండి. ఫుల్ అంటే ఫుల్ టైట్ అయిపోయింది, ఒకటికి 2 సార్లు చూడండి, ఫుల్ అంటే ఫుల్ టైట్ అయిపోయింది. ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ మనకు టాప్ కవర్కి బోల్టాలు వచ్చినాయి, అవి అయితే వేసేద్దాము. ఇక్కడ సైడ్ అయితే వాచర్, రాగి వాచర్ చూడండి, ఇది రాగి వాచరు. రాగి వాచర్ అనేది ఇక్కడ సైడ్ వేయాలి, వాచర్స్లలో గుర్తు పెట్టుకుని రాగి వాచర్ ఇక్కడ మూలకు వస్తుంది. వాచర్స్ అయితే ఏడేసుకుని ఏం కాదు, రాగి వాచర్ మాత్రం ఆన్ వేయాలి. సరేనా, నేను అన్ని వాచర్స్ అయితే వేసేస్తున్నా. అన్ని వాచర్స్ వేసేసి ఇప్పుడు నట్లు ఉన్నాయి కదా, దీనికి నట్లు అయితే పెట్టేస్తున్నా. 10 నెంబర్ నట్లు మొత్తం, 10 నెంబర్ నట్లు అయితే వేసేస్తున్నా మొత్తము. మొత్తం ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అన్ని నట్లు వేసేస్తున్నా. నట్లు వేసేసి మనం ఇవైతే 10 నెంబర్ రింగ్ పానతో టైట్ చేద్దాము. ఎందుకంటే 10 నెంబర్ రింగ్ పానతో అయితేనే కరెక్ట్ టైట్ అయిపోతాయి అనమాట. నేను ఇప్పుడు 10 నెంబర్ రింగ్ పానతోటి ఫుల్ టైట్ చేసేస్తున్నా. 10 నెంబర్ రింగ్ పాన, ఇవి బోల్టాలు టైట్ చేసేసుకుంటప్పుడు ఏం చేయాలంటే ఆపోజిట్ ఆపోజిట్ టైట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ టైట్ చేస్తున్నా కదా, ఇది ఆపోజిట్ అంటే కింది సైడ్ వస్తుంది, చూస్తారు కదా. ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ అయితే చేస్తున్నా, పైన సైడ్ అయితే చేస్తున్నా. పైన సైడ్ చేసేసిన తర్వాత మన కింది సైడ్ అయితే చేస్తాను నేను. ఆపోజిట్ ఆపోజిట్ టైట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇంజను బోర్ ఉంటుంది కదా, బోరు హెడ్ అనేది మొత్తం ఈ బోల్టాలతో టైట్ అవుతాయి అనమాట. సరేనా, ఇది చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ ఆపోజిట్లా మనకు ఈ బోల్ట్ అయితే చేస్తున్నా అనమాట. మనకు అందులో మనకు అన్నీ ఫిట్ అవుతాయి అన్నమాట. మనకు బోర్ సెట్ మొత్తం దీనికే ఫిట్ అవుతాయి, ఈ 4 బోల్టాలకే కాబట్టి బందోబస్తుగా మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. మనం కొద్దిగా కూడా గ్యాప్ ఇచ్చినామనుకోండి ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఈ బోల్టాలు అంటే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. సరేనా, ఆపోజిట్ ఆపోజిట్ టైట్ చేసేసుకోవాలి, దాంతోపాటు ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఈ విషయం అయితే మనం గుర్తుపెట్టుకోండి. సరేనా, అందుకనే మీకు ఇవి క్లారిటీగా అయితే చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే కొన్ని బండ్లకు అయితే మనం చూస్తూ ఉంటాం, బోర్కించి ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్, ఎడ్కించి ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అలాంటి రావద్దంటే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇక్కడ టైమింగ్ చేంజ్ అయితే సెట్ చేసేస్తున్నా. ఇక్కడ టైమింగ్ ఆల్రెడీ మనం టైమింగ్లోనే పెట్టుకున్నాము, హెడ్ గిడ్ అనే టైమింగ్లోనే ఉన్నాయి. ఇంకోటి బోర్ కూడా సమానంగానే ఉంది. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే టైమింగ్ చైన్ గేర్ అయితే వేసేస్తున్నా. టైమింగ్ చైన్ గేర్ వేసేసి దానికైతే కరెక్ట్ సెట్ చేసేస్తున్నా చూడండి. ఈ టైప్ అయితే కరెక్ట్ సెట్ చేయండి. ఈ టైప్ కరెక్ట్ సెట్ అయింది కదా. ఈ క్యాప్ట్ ఉంటుంది కదా, క్యాంప్ చాప్ట్ తిరగాలి, మనకు బోల్టాలకు సమానం రావాలి. మనకు స్కూల్ ఎవరితో అనుమాతం ఇట్లా తిప్పితే ఆటోమేటిక్గా క్యాంప్ చాప్ట్ అనేది హోల్స్ అనేది స్టేట్ అయితే, ఆ తర్వాత మనం ఇక్కడ సైడ్ బోల్టాలు వచ్చినాయి కదా, బోల్టాలు అయితే సెట్ చేసేసుకుందాము. మనకు మెయిన్గా టైమింగ్ అంటే ఇక్కడ చుక్క మార్కింగ్ కనబడుతుంది కదా, అది చూసుకుంటే సరిపోతుంది అనమాట. దానికి అనేది సమానం పెట్టేసిన, ఎందుకంటే బోర్ ఆల్రెడీ సమానంగానే ఉంది, హెడ్ కూడా లూజ్గానే ఉంది, మనకు అంతా సెట్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ టైమింగ్లు ఉన్నట్టే. సరేనా, ఈ బోల్టాలు అయితే 8 నెంబర్ బోల్టాలు, 8 నెంబర్ టీపానతో నేను టైట్ చేస్తున్నా. టైట్ చేసే ముందర మనం మ్యాగ్నెట్ పెట్టుకొని టైట్ చేసేసుకోవాలి. మనకు పట్ట అనేది దొరకదు, తిరుగుతూ ఉంటుంది కాబట్టి మ్యాగ్నెట్ అయితే అక్కడ సైడ్ పెట్టుకొని ఇక్కడ సైడ్ మ్యాగ్నెట్ పట్టి మనం ఫుల్ టైట్ చేస్తున్నాం. మ్యాగ్నెట్ తోటి పట్టుకొని నేను ఫుల్ టైట్ చేస్తున్నా. మనం 2 బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేసేసుకోవాలి, 1కి 2 సార్లు అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఓకే, మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది. ఇప్పుడు మన ట్యాబెట్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, ట్యాబెట్ అడ్జస్ట్మెంట్ కూడా మేము చేసేద్దాము. సరేనా, ఇప్పుడు నేనైతే ట్యాబెట్ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నా. మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ మన ట్యాబెట్ హోల్డర్ అయితే తీసేసుకొని 8 నెంబర్ రింగ్ పాన, 8 9 నెంబర్ రింగ్ పాన తోటి లూజ్ చేసేసిన అనమాట. ఫస్ట్ నట్ లూజ్ చేసేసి మనకు ట్యాబెట్ హోల్డర్ ఉంది కదా, హోల్డర్ తోటి అన్నమాతం టైట్ చేసేస్తున్నా. ఎంతవరకు తిరుగుతుంది చూసినా, ఇంతకే వచ్చి ఆగింది, వీటికే నేను టైట్ చేసేస్తున్నా.
వీటికే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నాను అనమాట. ఇంతే మనకు చాలా సింపుల్గా ఉంటుంది. ఇదైతే నేను ఫుల్ టైట్ చేసేసిన, ఫుల్ టైట్ చేసేసిన తర్వాత ఇవి మన లూజ్ ఉన్నాయా అని చెక్ చేసుకోవాలన్నమాట. మనకు పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుంది, మనకైతే పర్ఫెక్టే ఉంది. ఇప్పుడు మనం కిందిల సైడ్ చేసేద్దాం. కిందిల సైడ్ కూడా సేమ్ ప్రాసెస్, ఇందాక ఎట్లా చేసినామో మనం చేయాలి. మనం ఇందాక ఎట్లా చేసినామో అట్లా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్మిన్ నెంబర్ రింగ్ పనతోటి నేను ఆ నట్ ఉంటుంది కదా మన ట్యాబ్లెట్ అడ్జస్ట్మెంట్ నట్టు, అందులో అట్లానే లూజ్ చేసేసి ఆ తర్వాత ట్యాబ్లెట్ హోల్డర్తో అయితే నేను టైట్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ లాక్ చేసేస్తున్నా, ఆ నట్టును మళ్ళీ టైట్ చేసేస్తున్నా. అంతే సింపుల్. సరేనా, ఇప్పుడైతే మనకు రెండు సెట్ అయిపోయి మనకి ఈ రెండింటికి కొద్ది అనబండ్ పెట్టండి. మనకు క్యాప్లు వచ్చినాయి కదా వాల్ క్యాప్లు, ఈ క్యాప్లకైతే నేను అను కొద్దిగా అనబండ్ పెట్టేసి నేను వాల్ పన్నుతో అయితే టైట్ చేసేస్తున్నా. కింది సైడ్ అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తా. ఇక పైన సైడ్ అయితే మనము మొత్తము ఇంజన్ ఎక్కించిన తర్వాత మనం టైట్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే సింపుల్గా అయితే నేను కిందిది అయితే ఫుల్ టైట్ చేస్తున్నా, పైన అయితే ఫుల్ టైట్ చేయను, జస్ట్ ఎక్కించి పెడతా అంతే. సరేనా, ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా కింది సైడ్ అయితే. ఈ టైప్ అయితే ఫుల్ టైట్ చేసేసుకోండి. ఫుల్ టైట్ చేసేసుకున్న తర్వాత పైన సైడ్ కూడా సింపుల్గా ఎక్కించుకోండి. ఈ టైప్ అన్మాతం జస్ట్ ఇట్లా మనం మామూలుగా, ఎందుకంటే మనకు ఇంజన్కి ఆయిల్ సర్క్యులేషన్ అవుతుందా అవుతలేదు అనేది మూత మనకు బండి స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుందన్నమాట. అట్లనే దాన్ని అట్లే పెట్టేసిన లూజ్గా తర్వాత చెక్ చేసుకుందాం. సరేనా, అప్పుడు ఆ తర్వాత మనం ఇప్పుడు రౌండ్ కవర్ ఉంది కదా, ఈ రౌండ్ కవర్ ప్యాకింగ్ అయితే నేను అనబండ్ పెట్టేస్తున్నా. అనబండ్ పెట్టేసి ఈ రౌండ్ కవర్ అయితే వేసేద్దాం. రౌండ్ కవర్ వేసేసి ఫుల్ టైట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే నేను రౌండ్ కవర్కి అయితే మొత్తం పెట్టేసిన ప్యాకింగ్ అయితే చూడండి, మొత్తం ప్యాకింగ్ అయితే పెట్టేసిన. పెట్టేసిన తర్వాత మీరైతే కరెక్ట్ చూడండి, మొత్తం కరెక్ట్ పెట్టేసి ఈ టైప్ అయితే పెట్టేసి ఈ టైప్ అయితే సెట్ చేయండి. మొత్తము ప్యాకింగ్ అయితే సెట్ చేసేసి కరెక్ట్గా ఇప్పుడైతే చూడండి ఇక్కడ గాల ఉంటుంది. ఈ గాలల అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ సేమ్ ఉంటుంది, ఆడకి తర్వాత మార్కింగ్ లాగా ఉంటుంది, దాంట్లో కూసబెట్టాలి ఆ కవర్ని. కరెక్ట్ సెట్ చేయండి దాన్ని, ఆటోమేటిక్గా కరెక్ట్ కూసుంటుంది. మనము అతల సైడ్ నుంచి టైట్ చేయాలి. ఈ బోల్ట్కి అయితే కొద్దిగా అనబండి పెట్టేసి అయితే పెట్టేస్తున్నా. చూడండి బోల్ట్ అయితే నేను ఆటోమేటిక్గా బోల్ట్ అయితే కరెక్ట్ పెట్టేసి ఇప్పుడైతే ఈ బోల్ట్ ఉంది కదా, బోల్ట్ అయితే 10 నెంబర్ టీ పన్నుతో టైట్ చేస్తున్నా. అక్కడ సైడ్ కవర్ పట్టుకోండి, కవర్ పట్టుకొని మనం టైట్ చేయాలి. మనకు కొద్దిగా అంత టైట్ కావాలి కదా, ఆ కవర్ కరెక్ట్ ఆ గాలలో కూర్చున్నట్టు టైట్ చేయాలి. మనకు ఫుల్ టైట్ చేసేసేయాలి యథావిధిగా. మనకు ఫుల్ అంటే ఫుల్ టైట్ అయిపోయింది. సరే ఓకే, మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది. ఒకటి రెండు సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి, ఫుల్ టైట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ అయితే మనకు వర్క్ మొత్తం అయిపోయినట్టే అంటారు. ఇది పుష్ రాడు, దీన్ని మనమైతే ఇదైతే ఖరాబ్ అయిపోయింది, మనకు మొత్తం డ్యామేజ్ ఉందన్నమాట. అది పాతదైతే ఇది కొత్త తీసేసుకున్నాం. మన ఇది ఇక్కడ అయితే దీని రేట్ అయితే చూడవచ్చు, ఇది దీని రేట్ ఇంత ఉంది. మనమైతే ఇది ఓపెన్ చేసేసి మనమైతే దీన్ని ఎక్కి చేసేద్దాం. దీనికి ఏంటంటే పుష్ రాడ్ స్ప్రింగ్ వస్తుంది కదా, స్ప్రింగ్ అయితే మనము దీనికి ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లబ్బర్ అయితే పెట్టేసిన, లబ్బర్ పెట్టేసి పుష్ రాడ్ స్ప్రింగ్ పెట్టేసి మనకు పైన సైడ్ పెట్టేసి టైట్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నేను లబ్బర్ అయితే కరెక్ట్ కూసబెట్టినా, లబ్బర్ కూస్తే కరెక్ట్ కూసబెడుతున్నా, పుష్ రాడ్ అయితే కరెక్ట్ కూసబెట్టి ఈ టైప్ అయితే అనండి. అన్న తర్వాత మనకు ఒక స్ప్రింగ్ వస్తుంది, పుష్ రాడ్ స్ప్రింగ్, మనకు బోల్ట్ వస్తుంది. సరేనా, ఇప్పుడు పుష్ రాడ్ స్ప్రింగ్ అయితే వేసేసిన, వేసేసి బోల్ట్ వేసేసి బోల్ట్కి లైట్గా అనబండి పెట్టేసి ఈ బోల్ట్ అనేది నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. మీరైతే చూడొచ్చు, నేనైతే ఇక్కడ సైడ్ అయితే బోల్ట్ పెట్టేసి ఇక్కడ సైడ్ అయితే బోల్ట్ పెట్టేసిన, బోల్ట్ పెట్టేసి మనం ఫుల్ టైట్ చేసేసుకుందాము. సరేనా, ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా, ఒకసారి చూడొచ్చు. ఇప్పుడైతే నేను బోల్ట్ అయితే పెట్టేసిన, బోల్ట్ పెట్టేసి మనము 15 నెంబర్ రింగ్ పన్నుతో నేను ఫుల్ టైట్ చేసేస్తా. సరేనా, 15 నెంబర్ రింగ్ పన్నుతో 14-15 నెంబర్ రింగ్ పన్నుతో నేను ఫుల్ టైట్ చేసేస్తా. ఇక్కడ సైడ్ అయితే బోల్ట్ అయితే మనం ఫుల్ టైట్ చేసేస్తున్నాం. చూడండి మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది బోల్ట్ కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ మ్యాక్సిమం వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఉంది, మనకి ఇది పని చేస్తుందా పని చేస్తుందని చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనకు వర్క్ చేస్తుంది. ఇక్కడ సైడ్ అయితే నేను కొద్దిగా అనబండ్ అయితే పెడుతున్నా, ఎందుకంటే మనకి కవర్ ఎక్కించుకోవాలి కాబట్టి. సరేనా, ఇదైతే నేను కరెక్ట్గా అయితే కూసబెడుతున్నా, కరెక్ట్గా అయితే కూసబెట్టండి ఈ టైప్ అయితే. సరేనా, ఇక్కడ లబ్బర్ వస్తుంది చిన్నది, లబ్బర్ అయితే కూసబెడుతున్నా. ఈ లబ్బర్లు అన్నీ మనకు మనం తీసుకునే మనం ప్యాకింగ్ ఇట్లనే వస్తాయి. చూడండి ప్యాకింగ్ గీసుకి ఇట్లనే వచ్చేసాయి మొత్తము, ఈ లబ్బర్స్ బోరింగ్లు అన్నీ అందులోనే వచ్చేసాయి. సరేనా, ఇట్లా ఇది కూడా దాంట్లోనే వస్తుంది. సరేనా, ఇదైతే నేనైతే ఇక్కడ ప్లేట్ ఉంది కదా, మనకి ప్లేట్ అయితే ప్లేట్కి అయితే ఇక్కడ సైడ్ అయితే ఎక్కిచ్చేసిన లబ్బర్ అయితే మనకు ఇక్కడ సైడ్ లబ్బర్ ఎక్కిచ్చేసిన తర్వాత దీనికి లైట్గా అనబండ్ అయితే పెట్టేసేయండి. మొత్తం రౌండ్గా అనబండ్ పెట్టేసి లైట్గా చేతితో అయితే ఇట్లా అనండి, ఎందుకంటే మొత్తం చుట్టువారుగా రావాలి మనకు అనబండ్ అనేది. మొత్తము ఈ ప్లేట్కు మొత్తంగా పెట్టేసేయండి, మనకు లీకేజ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. మనము ఖచ్చితంగా వేయాలి, మనం అనబండ్ పెట్టాలి. దాంతోపాటు లోపల సైడ్ మనకు ఇందాక లబ్బర్ వేసినాం కదా, లబ్బర్ కూడా ఖచ్చితంగా వేయాలన్నమాట. పాత ఉంటే తీసేసి కొత్త అయితే వేసేసేయండి, ఒకవేళ మీరు ఇంజన్ ఎప్పుడైనా ఫిట్ చేస్తుంటే. సరేనా, ఇప్పుడైతే నేను కరెక్ట్ అయితే ఈ రకంగా అయితే
ఈ రకంగా అయితే మొత్తం పెట్టేసిన అనబండి మొత్తం పెట్టేసిన పెట్టేసి ప్లేట్ అయితే కరెక్ట్ కూసబెడుతున్నా చూడొచ్చు ఈ టైప్ అయితే పట్టుకొని కరెక్ట్ ఈ ప్లేట్ అయితే ఈ టైప్ అయితే కూసబెడుతున్నా మీరు కరెక్ట్ అయితే చూడండి ప్లేట్ అయితే ఈ టైప్ అయితే కూసబెట్టండి కరెక్ట్గా కూసబెట్టి అన్మాతం ఇక్కడ ఇక్కడ సైడ్ చూడండి గట్టిగా ప్రెస్ చేయండి ఈ టైప్ అయితే గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కరెక్ట్ కూసుంటుంది అన్నమాట ఆటోమేటిక్గా కరెక్ట్ కూసుంటుంది మీరు ఒకసారి అయితే చూడొచ్చు ఇక్కడ సైడ్ అయితే నేను బోల్ట్ ఉన్నాయి కదా ఈ బోల్ట్ అయితే పెట్టేస్తున్నా బోల్ట్ అయితే పెట్టేసి మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం సరే ఇక్కడైతే బోల్ట్ అయితే పెట్టేసిన బోల్ట్ అయితే పెట్టేసి ఫుల్ టైట్ అయితే చేస్తున్నాం కరెక్ట్ కూసబెట్టుకోవాలి మనకు కరెక్ట్ కూసబెట్టుకొని మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి ఆ హోల్కు స్ట్రేట్గా ఉండాలన్నమాట హోల్కు స్ట్రేట్ లేకుండా పక్కకు తరిగింది అనుకోండి మనకు బోల్టాలు అయితే టైట్ కావు సరేనా ఈ బోల్టాలు అయితే టైట్ కాలేదు అందుకని మళ్ళీ బోల్టాలు అయితే తీసుకొని అయితే నేను మళ్ళీ టైట్ చేస్తున్నా హోల్కు స్ట్రేట్ అని మళ్ళీ బోల్టాలు అయితే ఎక్కించి మళ్ళీ నేను అయితే ఫుల్ టైట్ చేసేస్తున్నా ఈ విషయం అయితే మీరు గమనించండి ఎందుకంటే ఫస్ట్ హోల్కు స్ట్రేట్ చేయాలి హోల్కు స్ట్రేట్ చేయకపోతే బోల్టాలు అయితే పక్కకు తరుగుతాయి అన్నమాట పక్కకు తరిగితే మనం హోల్కు స్ట్రేట్ అనుకుని మళ్ళా బోల్టాలు ఫిట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను అదే చేస్తున్నాను అనమాట బోల్ట్ అయితే ఫుల్ టైట్ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే మనకు ఆయిల్ సీల్ కిట్ అనమాట మొత్తం ఆయిల్ సీల్ కిట్ అయితే తీసుకున్నాను నేను ఆయిల్ సీల్ కిట్ తీసుకున్నాక ఆయిల్ సీల్ కిట్లో మనకి ఇది వచ్చింది కదా మనకు ఆయిల్ సీల్ ఇది పెద్ద ఆయిల్ సీలు మనకి ఎందుకంటే ఇక్కడ దీనికి సెల్ఫ్ మోటార్ ఉంది కాబట్టి ఆయిల్ సీల్ అనేది పెద్దగా వస్తుంది అనమాట ఈ ఆయిల్ సీల్ అయితే నేను పెట్టేస్తున్నాను ఇక్కడ సైడ్ అయితే మీరు చూడండి దీనికి లైట్గా అనబండి పెట్టేసి మనం గట్టిగా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడైతే నేను మొత్తం అనబండి అయితే పెట్టేసిన అనబండి పెట్టేసి కరెక్ట్గా అయితే సెట్ చేస్తున్నా దీనికైతే కరెక్ట్ సెట్ చేసేసి అన్మాతం స్ట్రేట్గా ఈ టైప్ అయితే అనండి మొత్తం ఈ టైప్ అయితే అనండి కరెక్ట్గా గట్టిగా ప్రెస్ చేయండి ఆటోమేటిక్ కరెక్ట్ కూసుంటుంది ఈ టైప్ అయితే కరెక్ట్గా ప్రెస్ చేసి కరెక్ట్ కూసబెట్టుకోండి సరేనా ఇది ఇప్పుడు నేను సెల్ఫ్ మోటార్ అనేది కొత్త చేస్తున్నా సెల్ఫ్ మోటార్ అనేది రేట్ చూడండి ఎంఆర్పి రేట్ అయితే ఈ సెల్ఫ్ మోటార్ మొత్తం సెట్టు మొత్తం సెల్ఫ్ మోటార్ మొత్తం సెట్ సెట్ మొత్తం వేసేస్తున్నా సెల్ఫ్ మోటార్ అయితే తీసేద్దాం మనం సెల్ఫ్ మోటార్ అయితే ఫిట్ చేసేసుకుందాం సెల్ఫ్ మోటార్ అయితే మీరు చూడొచ్చు ఎట్లుంది ఇంకా అనేది పాత మోటార్ అనేది మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట మనకు అది పనికిరాదు అని చెప్పేసి చెప్పిన తర్వాతనే మనకు ఈ కొత్తది అనేది తీసుకున్నాం అనమాట అది బండి మోడ్ వచ్చింది మొత్తం అరిగిపోయింది అనమాట మనకు కార్బన్స్ వేస్తే తొందరగా పోతున్నాయి అనమాట 10 రోజులలో ఖరాబ్ అయిపోతుంది అనమాట అందుకోసమని సెల్ఫ్ మోటార్ అనేది చేంజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తే ఆటోమేటిక్గా సెల్ఫ్ మోటార్ అనేది చేంజ్ చేసుకుంటాం ఎందుకంటే మనం సెల్ఫ్ కార్బన్స్ అయితే చేంజ్ చేసేటప్పుడు మనకు అర్థమైపోతుంది లోపల గేర్ ఉంటుంది కదా ఖరాబ్ అయిపోతుంది అనమాట అట్లానే మనకు సెల్ఫ్ మోటార్ సెట్ సెట్ అనేది తీసేసుకొచ్చినాం సరేనా ఇదైతే మనం ఫిట్ చేసేద్దాం ఇప్పుడైతే మనం కరెక్ట్గా ఈ టైప్ అయితే సెట్ చేసేద్దాం మనకు చాలా సింపుల్గా ఉంటుంది ఫిట్ చేసుకొని కూడా ఆటోమేటిక్గా కరెక్ట్ కూసబెట్టుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎట్లా వచ్చేస్తుంది ఎట్లా కింద ఫిట్ చేయాలి అనేది మనం కరెక్ట్ చూసుకోవాలన్నమాట మనకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది మనం ఎట్లా ఫిట్ చేయాలనేది ఈ టైప్ అయితే వస్తుంది ఈ టైప్ అయితే మనం ఫిట్ చేయాలి సరేనా ఇప్పుడు ఇప్పుడు ఈ టైప్ లేకుండా మనము చూసుకోవాలన్నమాట మనకు ఎట్లా ఏ టైప్ వచ్చింది ఇంకా అనేది మనకు రెడ్ కలర్ది పైన సైడ్ రావాలి కాబట్టి ఈ టైప్ అన్నమాట మనం పెట్టుకునే టైప్ ఈ టైప్ ఒకసారి అయితే మీరు చూడండి ఒకటికి 2 సార్లు అనమాట మనం సెట్ చేసుకోవాలి దాని హోల్స్కు స్ట్రేట్ చేసుకోవాలి సరేనా ఈ టైప్ అయితే చూసి మనం కరెక్ట్గా 1-2 సార్లు చూసి కరెక్ట్ కూసబెట్టి ఆ బోల్టాలు వేసి మనం టైట్ చేసేసేయాలి సరేనా ఇక్కడ సైడ్ అయితే బోల్ట్ వేసేస్తున్నా చూడండి బోల్ట్ పెట్టేసి అక్కడ మనకు అర్థింగ్ వైర్ వస్తుంది అనమాట అర్థింగ్ వైర్ పెట్టేసి నేను టైట్ చేస్తున్నా సరేనా అర్థింగ్ వైర్ అయితే ఖచ్చితంగా పెట్టండి సెల్ఫ్ మోటార్కి అర్థింగ్ వైర్ పెట్టేసి నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా ఈ 3 బోల్టాలు వస్తాయి 3 బోల్టాలు సమానం ఉంటాయి 3 బోల్టాలు అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా చూడొచ్చు మీరు 3 బోల్టాలు వేసినా 3 బోల్టాలు అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా పైన సైడ్ కూడా ఫుల్ టైట్ చేసేస్తున్నాం పైన సైడ్ బోల్ట్ కూడా ఫుల్ టైట్ చేసేసుకోండి మనకి ఇంతే అనమాట సెల్ఫ్ మోటార్ ఫిట్ చేసుకునేది సరేనా ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చెక్ చేసుకుంటున్నా ఫుల్ టైట్ చేసి మనం 1-2 సార్లు చెక్ చేసుకోవాలి సరేనా ఇప్పుడైతే మనం ఇక్కడ సైడ్ అయితే ఇంజన్ అయితే తిప్పేద్దాం ఇంజన్ తిప్పేస్తే సరిపోతుంది ఇప్పటికైతే మనకు మ్యాక్సిమం వర్క్ మొత్తం దగ్గర పడ్డది మోటార్ 1-వే క్లచ్ అంటారు గేరు 1-వే క్లచ్ గేర్ అంటే సెల్ఫ్ మోటార్ 1-వే క్లచ్ గేర్ అనమాట ఇది ఈ గేర్ అనేది మొత్తం లోపల సైడ్ అయితే బేరింగ్ అయితే పలిగిపోయింది మీకు చూపిస్తాను నేను ఇదైతే కొత్తది అనమాట మనకు కొత్తది ఇది నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల సైడ్ చూడండి మనకు లోపల సైడ్ రూలర్స్ చూడండి ఒకసారి ఇవి అయితే బాగున్నాయి మీకు ఒకసారి పాతదని చూపిస్తాను మీకు పాతది ఏమైందంటే ఇది మొత్తం లోపల సైడ్ బేరింగ్ మొత్తం పలిగిపోయింది లోపల బేరింగ్ ఉంది కదా ఈ లోపల బేరింగ్ అయితే పలిగిపోయింది చూడొచ్చు మీరు పాతది ఇది చూడండి మొత్తం పగిలిపోయింది అనమాట 7 కాడికి ఈ బేరింగ్ అయితే చేంజ్ చేయనీక రాదు అని చెప్పిన అనమాట చేంజ్ చేయనీక రాదు మొత్తం కొత్త చేసుకోవాల్సిందే అంటే సరే అని చెప్పేసి నేను కొత్త అయితే తీసుకొచ్చేసిన అనమాట సరేనా ఇప్పుడైతే నేను అన్మాతం గేర్ అయితే పెట్టేస్తాను ఈ టైప్ అయితే పెట్టేస్తే సరిపోతుంది అనమాట మనం ఇట్లా కూసబెట్టాలన్నమాట గేర్ అయితే లోపల సైడ్ అయితే కూసబెట్టాలి సరేనా మనం గేర్ కూసబెట్టుకున్న ముందర మనకి ఇవి ఇదేంటంటే మనకు సెల్ఫ్ మోటారు మన టైమింగ్ చేయను అనమాట సెల్ఫ్ మోటార్ది మనకు చైన్ వస్తుంది కదా సెల్ఫ్ చైన్ అంటారు దీన్ని సెల్ఫ్ చైన్ గేర్ మొత్తం అనమాట ఈ గేర్లు మొత్తం సెట్ సెట్ అనమాట మొత్తం మనము అన్నీ తీసుకొచ్చేసినాం అనమాట సెట్ ఎందుకంటే సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం ఉండొద్దు అన్నట్టు సరేనా మొత్తం గేర్లు
దాంతోపాటు చిన్న గేర్ కూడా తీసుకొచ్చిన. ఈ గేర్ కూడా ఇదేమో 30 రూపాయలు ఏం పడ్డట్టు ఉంది. ఇది సరే ఇవి అన్నీ వచ్చినాయి అనమాట, మ్యాక్సిమం అన్నీ కొత్త అనమాట. సరేనా, ఇప్పుడు ఈ గేరు మనం కరెక్ట్ ఈ టైప్ సెట్ చేసి మనకు టైమింగ్ చైన్ ఉంది కదా, మన సెల్ఫ్ చైన్, ఈ చైన్ అయితే కరెక్ట్గా కింద సైడ్ కరెక్ట్ సెట్ చేసి ఇప్పుడు సెల్ఫ్ మోటార్కి అయితే కరెక్ట్ సెట్ చేస్తున్నా నేను. సరే అయితే చూడండి, సెల్ఫ్ మోటార్కి అయితే కరెక్ట్ సెట్ చేస్తున్నా. ఈ టైప్ అయితే సెట్ చేయండి కరెక్ట్గా. ఈ టైప్ అయితే సెట్ చేసేసి దానికి కరెక్ట్ కింద సైడ్ ఈ టైప్ కూర్చోబెట్టండి గట్టిగా. ఈ టైప్ అయితే గట్టిగా ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత ఇక్కడ సైడ్ ఫ్యాడ్స్ వచ్చినాయి కదా, ఈ ఫ్యాడ్స్ అయితే ఇక్కడ సైడ్ అయితే వేస్తున్నాయి చూడండి. మనకు ఇక్కడ సైడ్ ఒక ఫ్యాడ్, ఇక్కడ చిన్న ఫ్యాడ్ అయితే ఇక్కడ సైడ్ వస్తుంది. ఈ రెండు ప్యాడ్లు అయితే పెట్టేసేయండి ఇక్కడ సైడ్, అక్కడ సైడ్ కరెక్ట్ కూర్చోబెట్టేసేయండి. కూర్చోబెట్టుకున్న తర్వాత పట్టి వస్తుంది అనమాట ఆ గేర్కు పట్టి వస్తుంది. ఆ పట్టి అయితే ఫిట్ చేసేద్దాం సరేనా. ఆ పట్టి ఫిట్ చేసినాక లాక్ అయితే వేసేద్దాం సరేనా. ఇక్కడ ఒక పట్టి, ఈ పట్టి వచ్చింది కదా, ఈ పట్టి 8 నెంబర్ బోల్ట్ అనమాట. ఎందుకంటే ఆ గేర్ అనేది బయటికి రానియకుండా ఆ పట్టి అనేది ఆపుతుంది అనమాట, అందుకని ఆ పట్టి అనమాట. ఇప్పుడైతే ఆ పట్టి అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా, 8 నెంబర్ టీ పానతో నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. మర్చిపోవద్దనమాట మనం ఏ పని చేస్తున్నామో, అది ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత పైన సైడ్ లాక్ ఉంది కదా, లాక్ అయితే వేసేస్తున్నా. ఇది లాక్ అనమాట మనకు, లాక్ ఇది లాక్ అయితే నేను వేసేస్తున్నా ఇక్కడ సైడ్ అయితే సెల్ మోటార్కి అయితే. ఈ లాక్ అయితే అనమాట మనకు లాక్ ప్లేయర్ తోటి అనమాట ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కరెక్ట్ కూర్చుంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, పెద్దగా అయితే ఇబ్బంది అయితే ఏం పెట్టదు. ఈ విషయం అయితే మీరు గుర్తించండి సరేనా, చాలా సింపుల్గా ఈ రకంగా అయితే ఎక్కించుకోండి సరేనా. ఇప్పుడు మనం ఆ తర్వాత లాక్ కూసపెట్టుకున్నాం, లాక్ కూసపెట్టుకున్న తర్వాత మనకు మెయిన్గా మ్యాగ్నెట్ అయితే చూద్దాం. మ్యాగ్నెట్ అయితే ఎక్కించుకోవాలి కాబట్టి మ్యాగ్నెట్ చూడండి, లోపల సైడ్ 1-way clutch మొత్తం పోయింది చూడండి, మొత్తం కొట్టేసింది అనమాట చూడండి, 1-way clutch అనమాట. ఇప్పుడైతే ఈ బోల్టాలు అయితే నేను ఓపెన్ చేసేస్తున్నా. ఇవి 5 నెంబర్ ఎల్లింక్ తోటి ఈ బోల్టాలు ఓపెన్ చేసి ఈ 1-way clutch మొత్తం తీసుకొచ్చినాము ఆల్రెడీ. ఇది మొత్తం ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది సరేనా. ఈ బోల్టాలు అయితే నేను 3 ఓపెన్ చేసేస్తున్నా. 1-way clutch అనమాట, 1-way clutch సెట్ మొత్తము సరేనా. ఇప్పుడు మొత్తం ఇందులో రూలర్స్ ఉంటాయి కదా, రూలర్స్ మొత్తం ఊసిపోయినాయి, లోపల సైడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట సరేనా. ఈ బోల్టాలు ఓపెన్ చేసేసి మనం కరెక్ట్ సెట్ చేసేసుకుందాం సరేనా. ఇది తీసేసి మనము ఈ మొత్తం సెట్ ఉంది కదా, ఇది తీసేసి బట్టతో నీట్గా తుడుద్దాము, గలీజ్ ఉంది కదా, మొత్తం నీట్గా తుడిచేసి మనం కరెక్ట్గా ఫిట్ చేసేసుకుందాం. ఇది కొత్తగా తెచ్చిన, నీకు ఎంఆర్పి రేట్ కూడా చూపిస్తాను నేను సరేనా. ఇదైతే పక్కకి పెట్టేసి అదైతే తీసుకుందాము, ఇదైతే పక్కకి పెట్టేసి ఇప్పుడైతే మనం దీని అయితే రేట్ అయితే చూడండి ఒకసారి, అయితే రేట్ అయితే గమనించండి. రేట్ చూసారు కదా, మనం ఈ గేర్ అయితే మనం వేసేద్దాం కొత్తది సరేనా. ఈ గేర్ తీసుకొని గేర్ అయితే వేసేస్తున్నా చూడండి ఒకసారి, అయితే మనం అయితే కరెక్ట్ ఫిట్ చేసేసుకోవాలి ఇది కూడా. ఎందుకంటే మనకు ఎట్లుంటుంది అంటే ఇది మనకు మన మొత్తము మన సెల్ఫ్ మోటార్ మొత్తం దీని మీద రన్ అవుతుంది, ఆ రూలర్స్ మీదనే రన్ అవుతుంది అనమాట. రూలర్స్ లేకపోతే బండి అయితే సెల్ఫ్ స్టార్ట్ కాదనమాట. సో మనకు అట్లానే ఇది వేసేస్తే మనకు ఈ సెల్ఫ్ ప్రాబ్లం మొత్తం సెట్ అయిపోతుంది సరేనా. ఇప్పుడైతే ఇవి కరెక్ట్ ఈ రకంగా అయితే సెట్ చేసేస్తున్నా, ఈ రకంగా అయితే కరెక్ట్ సెట్ చేసేసి ఇక్కడ సైడ్ 3 బోల్టాలు వచ్చినాయి కదా, ఈ 3 బోల్టాలు అయితే వేసేసి మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేస్తున్నా నేనైతే. 3 బోల్టాలు వేసేసి 5 నెంబర్ ఎల్లింక్ తోటి మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. 5 నెంబర్ ఎల్లింక్ తోటి నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా సరేనా. 5 నెంబర్ ఎల్లింక్కి సరేనా గుర్తుపెట్టుకోండి సరేనా. ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా బోల్టాలు అయితే. ఈ 1-way clutch చేయకపోతే ఏమైతే మనకు బండి అనేది సెల్ఫ్ స్టార్ట్ కాదు, దాంతోపాటు కర్ర కర్ర అని సౌండ్ వస్తూ ఉంటుంది. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ కొట్టినప్పుడు కర్రమని సౌండ్ వస్తుంది అంటే మనకి ఇందులోనే ప్రాబ్లం ఉన్నట్టు అనమాట. ఓ విషయం అయితే మీరు గుర్తుంచుకోండి సరేనా. ప్రతిదీ మనము ఇంది ఇప్పటివరకు అయితే అన్నీ మనం చేసే విధానాన్ని మొత్తం చూసుకుంటూ వచ్చినాం అనమాట. మనకి ఈ మ్యాగ్నెట్ ఎక్కిచ్చేస్తే మనకు సగం మొత్తం వర్క్ మొత్తం దగ్గర పడ్డది మొత్తం అయిపోయినట్టే. మనం ఆయిల్ సీల్ వేసేస్తే మనకు వర్క్ మొత్తం అయిపోయినట్టే సరేనా. ఇప్పుడైతే నేను ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేస్తున్నా చూడండి, నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. మనకు ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసుకోండి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి మనది, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మనం ఫిట్ చేసుకోవాలి. మనకు కరెక్ట్ సెట్ అయింది కదా, సరే మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడైతే కరెక్ట్ కూసబెడుతున్నాయి ఈ టైప్, దీనికైతే మనం కరెక్ట్ బిగినింగ్ అయితే ఈ టైప్ అయితే కూసబెట్టండి కరెక్ట్గా అనమాట. చేతితో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కూస్తుంది ఈ టైప్ అయితే అని చూడండి. మనకు గేర్ పనిచేస్తుందా పనిచేయట్లేదా అనేది కూడా తెలుస్తుంది మీకు. ఈ టైప్ అయితే కరెక్ట్ సెట్ చేసిన నేనైతే, ఈ టైప్ అయితే సెట్ చేయండి కరెక్ట్గా. కొద్దిగా టైట్ ఎక్కుతుంది అనమాట, ఎందుకంటే చాబి అనేది మనం తీస్తూ ఉంటాం కాబట్టి చాబీకి కరెక్ట్ కూసుకోవాలి, లేకపోతే చేతితోటే కొట్టండి, సుత్తితోటే అయితే కొట్టొద్దు సరేనా. ఇక్కడ వాచర్ వస్తుంది, ఆ వాచర్ అయితే వేసేసిన, వాచరు మనకు 14 నెంబర్ నట్ అనమాట. ఈ నట్ అయితే పెట్టేసి ఫుల్ టైట్ చేసేసిన 14 నెంబర్ నట్ అనమాట అది.
నట్టు పెట్టేసి మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసుకోవాలి నట్టు అనేది. మనకు 14 నెంబర్ రింగ్ పాన్ పెట్టి ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసుకోవాలి యథావిధిగా. ఎందుకంటే మనకు ఈ నట్టు అనేది లూజ్ ఉండదు. మనం మీకు ఒకలా సపోర్ట్ పానదో కావాలంటే మ్యాగ్నెట్ పట్టి ఉంటుంది కదా, పట్టి పెట్టేసి టైట్ చేసేసి దాన్ని సపోర్ట్ వేసి గట్టిగా టైట్ చేసేసేయండి యథావిధిగా. ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసేయండి మనకు. ఎందుకంటే మనకు మ్యాగ్నెట్ అనేది లూజ్ ఉండొద్దు అనమాట. మ్యాగ్నెట్ లూజ్ ఉన్నా కూడా చాలా సౌండ్ వస్తూ ఉంటాయి. సరేనా, నేనైతే ఫుల్ టైట్ చేసేస్తున్నా చూడండి. 14 నెంబర్ రింగ్ పాన్తో నేను ఫుల్ టైట్ చేసేసిన, అంటే చేతితో టైట్ చేసినాను కానీ మనం 14 నెంబర్ మళ్ళీ సపరేట్ పట్టి పెట్టి మనం ఫుల్ టైట్ చేసేసేయాలి. సరేనా, మన మళ్ళీ ఫుల్ టైట్ చేసేసిన నేనైతే. ఇప్పుడైతే నేను మళ్ళీ మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ ఉంది కదా, మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ అయితే మనం అనబ్యాండ్ పెట్టేసిన. అనబ్యాండ్ పెట్టేసి మనం ప్యాకింగ్ అయితే కరెక్ట్గా కోసపెట్టుకొని మనం మ్యాగ్నెట్ కవర్ అనేది ఫిట్ చేసేసి ఆయిల్ సీల్ చేసేస్తే మనకు వర్క్ మొత్తం అయిపోయినట్టే, మ్యాక్సిమం ఇంజన్ వర్క్ మొత్తం అయిపోయినట్టే. సరేనా, ఇప్పుడైతే నేను ప్యాకింగ్ అయితే మంచిగా లైట్గా అనబ్యాండ్ పెట్టేస్తున్నా అనమాట. అనబ్యాండ్ పెట్టేసి దీన్ని అయితే కరెక్ట్ సెట్ చేసేస్తున్నా. సరేనా, మనం మొత్తం ప్యాకింగ్ ఫుల్గా పెట్టొద్దు, అనబండ్ అయితే లైట్గా అయితే పెట్టి మొత్తం అయితే సెట్ చేయండి. ఈ రకంగా అయితే పెట్టేసి మనం ప్యాకింగ్ అయితే కరెక్ట్గా ఈ రకంగా అయితే సెట్ చేయండి. ప్యాకింగ్ అయితే ఈ రకంగా సెట్ చేసిన తర్వాత మనకు మ్యాగ్నెట్ అయితే పెడదాము. మనకు కాయల ప్లేట్ వస్తుంది కదా మొత్తం. ఇప్పుడు మ్యాగ్నెట్ చెక్ చేసుకోండి, లోపల సైడ్ ఏమైనా ఉన్నాయా, ఎట్లుంది, ఏం కథ, ఏమైనా పడ్డాయా, స్క్రూలు పడ్డాయా, ఏం పడ్డాయా అనేది మనం కరెక్ట్గా అయితే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత మ్యాగ్నెట్ కవర్ ఉంది కదా, ఇప్పుడైతే కరెక్ట్ కూసబెడుతున్నా కాయల ప్లేటు. ఇప్పుడైతే మొత్తం సెట్ మొత్తం కూసుంది కదా, కరెక్ట్గా ఈ రకంగా అయితే కూసబెట్టండి. మనకి ఇక్కడ సైడ్ బోల్టాలు వచ్చినాయి కదా, ఈ బోల్టాలు అయితే నేను వేసేస్తున్నా చూడండి. బోల్టాలు అయితే మొత్తం పెట్టేస్తుంది ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ మొత్తము. సరేనా, ఇక్కడ సైడ్ మొత్తం పెట్టేసి ఇక్కడ సైడ్ కూడా మొత్తం పెట్టేసి మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. 8 నెంబర్ టీపానతో మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి యథావిధిగా. అన్ని బోల్టాలను టైట్ చేసేసుకోవాలి. అన్ని బోల్టాలన్నీ టైట్ చేసేస్తున్నా, ఒకసారి అయితే చూడొచ్చు అన్ని బోల్టాలన్నీ నేను టైట్ చేసేస్తున్నా. పిన్ ఫిట్టింగ్ చేసేటప్పుడు అగుడగుడు మాత్రం ఎప్పుడు కూడా చేయొద్దు అనమాట. బండి కరెక్ట్ సెట్ కాదు, కుదార్థంగా కూర్చొని దాని ముందర మంచిగా కూర్చొని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటూ మంచిగా ఫిట్ చేస్తున్నామా లేదా అనేది మంచిగా ఆలోచించుకుంటూ ఏడ ఏమొచ్చిందని ఫిట్ చేస్తే ఆటోమేటిక్గా బండి అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అగుడగుడు ఫిట్ చేస్తే మాత్రం ఎప్పుడు కూడా బండి సెట్ కాదనమాట. అందుకనే నీకు కుదార్థంగా వీడియో అనమాట ఇది, మంచిగా నిదానంగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు అయితే వీడియో అయితే నేను అప్లోడ్ చేసిన అనమాట. సరేనా, ఇది ఇక్కడ చూసారు కదా కట్ లబ్బర్ అంటారు దీన్ని, మనకు కట్ లబ్బర్ అంటారు, డస్ట్ లబ్బర్ అంటారు. ఇది ఈ లబ్బర్కి అయితే నేను అనబండ్ పెట్టేసి ఇక్కడ పైన సైడ్ మనం ఇంతకుముందుకు గేలినప్పుడు టైట్ చేసినాం కదా 10 నెంబర్ బోల్ట్, ఇక్కడ సైడ్ ఈ బోల్ట్ కాడ అయితే నేను పెట్టేస్తాను అనమాట. పెట్టేసి మనం గట్టిగా ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా కరెక్ట్ కూసుంటుంది. సరేనా, ఇప్పుడు మనం ఆయిల్ సీల్ అయితే వేసేస్తున్నా. ఇక్కడ సైడ్ అయితే చూడండి ఆయిల్ సీల్ ఉంది కదా, ఆయిల్ సీల్కి అయితే లైట్గా అనబండి పెట్టేసి ఆయిల్ సీల్ అయితే కరెక్ట్ కూసబెట్టుకుంటున్నాను. ఇక్కడ సైడ్ అయితే మనకు స్పాకెట్ ఆయిల్ సీల్ అంటారు దీన్ని, స్పాకెట్ ఆయిల్ సీల్ అయితే నేను కూసబెడుతున్నా. ఇక్కడ సైడ్ వస్తుంది కదా ఆయిల్ సీల్ అయితే కరెక్ట్గా ఈ రకంగా అయితే కూసబెట్టండి. కరెక్ట్గా ఈ రకంగా అయితే ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా మనకు కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. ఈ రకంగా అయితే గట్టిగా ప్రెస్ చేయండి, గట్టిగా ప్రెస్ చేస్తే కరెక్ట్ కూసుంటుంది. మనకు పక్కకి ఏమైనా జరిగిందా అనేది చెక్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి పక్కకు జరిగితే. లైట్గా లోపల సైడ్ లబ్బర్ లాగా నలిగిపోకుండా చూసుకోండి. సరేనా, ఇక్కడ గేర్ ఆయిల్ సీల్ వచ్చింది కదా, గేర్ ఆయిల్ సీల్ అయితే నేను ఆటోమేటిక్గా ఇట్లా పెట్టేసి గేర్ ఆయిల్ సీల్ అయితే వేసేస్తున్నా. గేర్ ఆయిల్ సీల్ వేసేసి మనకు సుత్తితోటి నేను అన్మాతం గట్టిగా లోపలికి ప్రెస్ చేస్తున్నాను అనమాట. కరెక్ట్ వచ్చేస్తుంది, గట్టిగా ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది అనమాట. గేర్ ఆయిల్ సీల్ ఈ టైప్ అయితే పెట్టేసాను, ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది, మనకు కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్ బోల్ట్ ఉంది కదా, ఆయిల్ బోల్ట్ అయితే పెట్టేద్దాం. ఆయిల్ బోల్ట్కి లైట్గా అనబండి పెట్టేసి ఆయిల్ బోల్ట్ అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. లైట్గా అనబండి ఎందుకంటే ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ రాకుండా మాత్రమే. సరేనా, ఇక్కడ నేను బోల్ట్ పెట్టేసి నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఫుల్ టైట్ చేసేసుకుందాం మనమైతే, బోల్ట్ పెట్టేసి నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. 16-17 నెంబర్ రింగ్ పానతో మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. మనకు 16-17 నెంబర్ రింగ్ పానతో నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా చూడండి. మనకు కరెక్ట్ సైజ్ కరెక్ట్ పెట్టండి ఆయిల్ బోల్ట్ అనేది. మనం కొద్దిగా క్రాస్ ఎక్కించినా కూడా ఏమవుతాయంటే థ్రెడ్డింగ్ అనేది పోతాయి అనమాట. అందుకని నేను చెప్తున్నది కరెక్ట్గా ఎక్కియాలి ఆయిల్ బోల్ట్ అనేది. ఎక్కించేటప్పుడు కరెక్ట్ ఎక్కించి మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఓకే, మనం అయితే ఫుల్ టైట్ చేస్తున్నాం. చేసుకున్న తర్వాత మనకు మ్యాక్సిమం వర్క్ మొత్తం అయిపోయినట్టే, దగ్గర పడే మొత్తం అయిపోయినట్టే. సరేనా, మనం కిక్ రాడ్ ఆయిల్స్ వేసేస్తే సరిపోతుంది. కిక్ రాడ్ ఆయిల్స్ వేసేస్తే సరిపోతుంది. నేనైతే ఫుల్ టైట్ చేసేసిన. ఓకే, మనకైతే ఫుల్ అంటే ఫుల్ టైట్ అవుతుంది. ఓకే, ఫుల్ టైట్ అయింది ఆయిల్ బోల్ట్ అయితే. సరే అయితే అయిపోయింది, మనమైతే ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం ఇంజిన్ అయితే రిటర్న్ అయితే తిప్పేద్దాము.
మన ఇప్పుడైతే ఫుల్ టైట్ అయింది కదా, ఇప్పుడైతే నేను ఇంజన్ అయితే ఇక్కడ మలిపి పెడుతున్నా చూడండి. ఇక్కడ మలిపి పెడదాం ఇంజన్ అయితే. ఇక్కడ కరెక్ట్గా పెట్టండి. పెట్టేసి ఇప్పుడు మనకు ఇంజన్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయినట్టే మ్యాక్సిమం. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ సీల్ ఉంది కదా, కిక్ రాడ్ ఆయిల్ సీల్ అయితే వేసేస్తున్నా. కిక్ రాడ్ ఆయిల్ సీల్ వేసేసి అయితే నేను కరెక్ట్గా వేసేస్తున్నా. వేసేసి మనకి ఇప్పటికీ ఇంజన్ ఫిట్టింగ్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇంజన్ ఫిట్టింగ్ వర్క్ మొత్తము. మనకు ఇంజన్ ఫిట్టింగ్ వర్క్ నేను బండికి అయితే ఎక్కిద్దాం అనుకున్నా, కానీ బండి అయితే చాలా అంటే చాలా బాగాలేదు. అంటే ఎట్లా అంటే చూపిస్తాను మీకు, బండికి చాలా వర్క్ ఉందన్నమాట. వర్క్ వల్ల మీకు చూపించట్లేదు సరేనా. ఇప్పుడు మ్యాక్సిమం ఇంజన్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది. నేను ఇంజన్ ఫిట్టింగ్ మొత్తం వీడియో మొత్తం కంప్లీట్ చేసేసిన వీడియో అయితే. ఇంకోటి ఏంటి అంటే ఈ బండి అయితే నేను ఎక్కిచ్చేది మాత్రం మీకు చూపించాను, ఏమనుకోకండి. బండి స్టార్ట్ అయ్యేది చూపిస్తాను మీకు, ఎందుకంటే బండికి అయితే చాలా వర్క్ ఉంది. ఒకసారి చూపిస్తే చూడండి ఆ బండిని చూస్తే, ఈ బండికి నేను ఫిట్ చేసేదానికి ఏముండదు, ఎందుకంటే చాలా అంటే చాలా వర్క్ ఉంది అనమాట ఆ బండికి అనేది. ఇది స్పెండర్ ప్రో ఇంజను, స్పెండర్ ప్రో బండి ఇంజను సరేనా. ఆ బండిని చూపిస్తా చూడండి సరేనా. ఇప్పుడు మొత్తం అయిపోయింది అనమాట, మ్యాక్సిమం మనకి ఇంజన్ వర్క్ మొత్తం అయిపోయింది అనమాట. ఎందుకంటే మీకు ఫిట్టింగ్ చేసే విధానం మొత్తాన్ని చూపించాలి ఇంజన్ ఫిట్టింగు అనేది మీకు కరెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నా సరేనా. ఇప్పుడైతే మీకు బండిని అయితే చూపిస్తా చూడండి సరేనా, ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలి నేను ఎందుకు ఎక్కియట్లేదు అనేది. చూస్తారు కదా బండి అయితే ఇదే బండి. ఈ బండికి అయితే షాక్ అబ్జర్స్ ఉన్నాయి, ఇంకోటి ఇంకా షాక్ అబ్జర్స్ రిమ్స్ అన్నీ చేంజ్ చేసేది ఉంది. అందుకోసమనే మీకైతే బండికి ఇంజన్ ఎక్కిచ్చేది అయితే చూపించట్లేదు. ఇక నేను తర్వాత ఎక్కిచ్చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఇక్కడికి చాలా పెద్దగా అయిపోయింది అనమాట సరేనా. నేను ఆ తర్వాత మొత్తం ఎక్కించినాక మీకు వీడియో అనేది బండి అనేది స్టార్ట్ చేసి ఎట్లొచ్చింది ఏం కథ అనేది క్లారిటీకి అయితే చూపిస్తా సరేనా. మీకు బండి మొత్తం ఫిట్ అయిపోయిన తర్వాత, బండి మొత్తం సెట్ అయిపోయిన తర్వాత మంచిగా మీకు బండి ఇంజన్ సౌండ్ అనేది మీకు వినిపిస్తా చూడండి సరేనా. ఆ వీడియో ఇప్పుడు పెడుతున్నా, వస్తుంది చూడండి. ఓకే, మనకైతే బండి అయితే మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది, బండికి ఫిట్టింగ్ అయిపోయింది, మొత్తం సెట్ చేసేసిన బండికి అయితే మ్యాక్సిమం మొత్తం అయిపోయింది అనమాట. మనకైతే ఇప్పుడైతే మనము రిమ్మూలు కానీ మనకు ఇంతమందికి ఏమి లేకుండే కదా బండికి, అవన్నీ నేను అన్నీ సెట్ చేసేసిన అనమాట. రిమ్మూలు కూడా కొత్త వచ్చేసేసినాయి, ముందల మొత్తం సెట్ అయిపోయింది అనమాట. మొత్తము చూడవచ్చు మీరు లుక్ ఎట్లా అయింది బండి మొత్తం. మనం మొత్తము చేంజ్ చేసేసినాం బండి మొత్తము, మనకు ఫుల్ ఇంజన్ అనమాట మొత్తము. ఆ బండికి సీట్ కవర్ కాడికించి ప్రతిది చేంజ్ అనమాట, సీటు స్పంజ్ కాడికించి చేంజ్ అయిపోయింది బండికి మొత్తం. మ్యాక్సిమం ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది అనమాట. మీకు బండి స్టార్ట్ చేసి చూపిస్తాం మీకు సరేనా. ఒకసారి చూడండి, ఇది మా ఇంటి దగ్గర నేను కూలింగ్ కోసం పెట్టిన బండి, ఇది కూలింగ్కి తీసుకొచ్చి పెట్టిన సరేనా. ఇది ఇంటి దగ్గరది మొత్తం అయిపోయింది అనమాట బండి మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయింది. బండి అయితే మీకు ఎట్లా అనిపించింది ఇంకా అనేది కామెంట్ పెట్టండి సరేనా. మనమైతే బండి అయితే స్టార్ట్ చేసి అయితే చూద్దాము, ఎందుకంటే మీకు స్టార్ట్ చేసి చూపిస్తే మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీకైతే క్లారిటీ అయితే ఇవ్వడానికి నేను బండి అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడైతే. ఒకసారి అయితే మీరు క్లారిటీగా వినండి బండి సౌండ్ అయితే, ఇంజన్ సౌండ్ ఎట్లయింది ఏం కథ, ఎట్లొచ్చింది ఏం కథ అనేది నాకు క్లారిటీగా నాకు చెప్పండి మంచిగా అర్థమవుతాడు. ఇప్పుడైతే తలంచి అయితే నేను ఆన్ చేసిన సెల్ఫ్ అయితే కొడుతున్నా చూడండి, బండి సౌండ్ అయితే వినండి. బండి అయితే ఎట్లా వస్తుంది చూడండి సౌండ్ అయితే, ఇంజన్ సౌండ్ అయితే ఎట్లా వస్తుందో చూడండి ఒకసారి అయితే. మనకు బండి ఇంజన్ సౌండ్ అయితే సూపర్గా వస్తుంది. మీకు ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ పెట్టండి. ఈ బండి ఇంజన్ సౌండ్ అయితే ఎట్లా వస్తుంది ఇంకా అనేది వింటారు కదా. బండి అయితే నాకు పర్ఫెక్ట్ అనిపించింది, నాకైతే సూపర్గా సెట్ అయిపోయింది. ఎందుకంటే మ్యాక్సిమం మనమైతే ఇంజన్లు అయితే ప్రతి ఐటమ్ అయితే చేంజ్ చేసేసినాం, మనకైతే ప్రాబ్లం లేకుండా సరేనా. మనకైతే బండి అయితే పర్ఫెక్ట్ అయిపోయింది. మరి ఇంజన్ సౌండ్ అయితే వింటారు కదా, బండి రేస్ చేసినా కూడా బండి అయితే పర్ఫెక్ట్గా మనకు మూవ్ అవుతుంది అనమాట, మంచిగా ఉందన్నమాట బండి సరేనా. విన్నారు కదా బండి ఇంజన్ సౌండ్ అయితే, మనకు ఇంజన్ సౌండ్ అయితే వినండి మళ్ళా. ఎందుకంటే మీరు కూడా మనకు బండి స్టార్ట్ అయినప్పుడు మీకు కూడా అర్థమైపోతుంది మనం ఎట్లా ఫీల్ చేసినాం, ఎట్లా వచ్చింది అనేది కూడా మీకు కూడా తెలియాలి అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేసిన అనమాట. మీకు ఇంజన్ ఫిట్టింగ్ మొత్తం అని అయితే చూపించిన మ్యాక్సిమం. మనం జస్ట్ బండికి ఎక్కించుడు మాత్రం ఒకటి తప్పించి మీతో అదంతా మీకు అరేంజ్ చేసేసిన ఓకేనా. ఈ వీడియో అయితే మీకు ఎట్లా అనిపించింది అనేది నాకైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సరేనా. ఈ బండి అయితే ఇంజన్ సౌండ్ అయితే వింటారు కదా, మీకు ఎంత మంచిగా స్మూత్ ఉందా, లైట్గా ఉందా, ఏమనిపించింది అనేది కామెంట్ పెట్టండి సరేనా. ఓకే, ఇప్పటివరకు అయితే నేనైతే
మొత్తం క్లారిటీగా అయితే చూపించిన ఫ్రెండ్స్. సరేనా, మీరైతే వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో చూసి మీ పని నేర్చుకోవాలని కోరుకుంటున్నా నా మనస్ఫూర్తిగా అయితే. ఓకే, మరొక్క మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తా. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరొక్క మంచి వీడియోతోటి మేము ముందుకు రావడానికైతే ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఓకే, ఉంటా. ఇంతసేపు వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు నేను పని నేర్పినా అనే నా ఫీలింగ్ అన్నమాట. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ వీడియో చూసినందుకు, చాలా చాలా థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు రావాలని కోరుకుంటున్నా. ఓకే, ఉంటా. బాయ్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి.